ఈ వారం బైబిల్ గ్రంథం నుండి మరొక అవసరమైన సంగతిని మనం ఆలోచిద్దాం. ఓకే, బైబిల్ గ్రంథం చాలా చాలా విలువైనది. చాలా మందికి బైబిల్ గొప్పతనం తెలియదు, నాకు తెలియదు. నేను కోవిడ్ వచ్చేంత వరకు 2004 వరకు కూడా, 2005 ఈ ప్రాంతం వరకు కూడా నేను కూడా ఒక సాధారణ క్రైస్తవుణ్ణి. అంటే ఏదో, అప్పటికి నేను బాప్తిస్మం కూడా తీసుకోలేదు. ఒక మామూలుగా తల్లి తిడితే చర్చికి వెళ్ళొచ్చే రకం. ఓకేనండి, బైబిల్ చేత పట్టుకుని వెళ్ళాలంటేనే సిగ్గుపడేవాడిని నేను పల్లెటూళ్ళలో. ఎందుకంటే పల్లెటూళ్ళలో క్రైస్తవులను హేళన చేస్తారు, నాకు తెలుసు. రకరకాల పేర్లతో అవమానిస్తుంటారు కాబట్టి ఎందుకు వచ్చిన తలపోటు అని చెప్పి అసలు చర్చికే వెళ్ళేవాడిని కాదు నేను. అటువంటిది నేను కోవిడ్ వచ్చిన తర్వాత దేవుడు నన్ను ప్రేమించి తన వాక్యాన్ని నా దగ్గరకు పంపించి నా మనోనేత్రములను వెలిగించి సత్యాన్ని నాకు అందించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ప్రతి విషయాన్ని చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా, ఏంటి బైబిల్లో ఇంత జ్ఞానం ఉన్నదా, మానవ బ్రతుకుకి ఈ గ్రంథం ఇంత అవసరమా అని నాకు అనిపించింది. బైబిల్ గ్రంథంలో శాస్త్ర సంబంధమైన, భౌతిక సంబంధమైన, అలాగే మిగిలిన అనేక శాస్త్రాలకు సంబంధించిన విలువైన అంశాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. వీటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన విషయము. బైబిల్ అంతా కూడా మన ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానములకు నిలయము బైబిల్ గ్రంథము, పట్టుకోమన్నమాట ఉనికి బైబిల్. ఆత్మ సంబంధమైన అంటే మనలో ఆత్మ ఉన్నది, అనగా ఈ దేహంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మరణానంతరం మరొక చోటునకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళవలసిన దానిని ఎక్కడకు చేర్చాలి అనే సంగతులను వివరించడమే ఆత్మ సంబంధమైన సంగతులను తెలియచెప్పటము. బైబిల్ గ్రంథం ఆత్మను గురించిన కులంకషమైన చర్చ చేస్తుంది, అంతిమ నిర్ణయాన్ని వెలువరుస్తుంది. ఆత్మ ప్రారంభము, ఆత్మ ప్రయాణము, ఆత్మ గమ్యము ఇవన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పగలిగేది ఆత్మయ అయిన దేవుడు మాత్రమే. దేవుడే తెలియచేయగలడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను బట్టి అది దైవ గ్రంథము అని 100% నిర్ధారించవచ్చు. నిర్ధారించింది ఈ ప్రపంచం అంతా ఎప్పుడు కూడా. మన శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్త మనకు ఎంత అవసరమో, మన ఆత్మకు సంబంధించిన జాగ్రత్త కూడా అంతే అంతే అవసరము. శరీర జాగ్రత్త కొరకు మీరందరూ ఏం చేశారు, మాస్క్ పెట్టుకుని ఉన్నారు. అలాగే ఆత్మ జాగ్రత్త కూడా అవసరం. శరీర జాగ్రత్త లేకపోతే అనారోగ్యం వస్తుంది, ఆత్మకు జాగ్రత్త లేకపోతే ఆత్మ నిత్య నాశనమునకు వెళ్ళిపోతుంది. ఆత్మ చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. అయితే ఈ ఆత్మను దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా దారి తప్పించేవి చాలా ఉంటాయి. అవే మన ప్రవర్తనలు, మన నడవడికలు. ఆత్మ విషయంలో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఆత్మను తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి చాలా బలీయమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అనే ఆలోచన ఎలా ఉన్నదో, దయ్యము అనే భావన కూడా ప్రపంచంలో ఉన్నది. దయ్యము అనేది ఉన్నది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ చెప్పిందంటే అది వాస్తవం, దయ్యం ఉన్నది. అయితే దయ్యం ఏ రూపంలో ఉంటుంది అది కూడా బైబిల్ వివరించింది. దయ్యం మనుషులు ఊహించుకునే రూపంలో ఉండదు, నువ్వు ఊహించుకోనట్టుగా అది ఉంటుంది. అసలు దయ్యం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదు, దయ్యమునకు ఒక రూపం లేదు కాబట్టి. కారణం ఏమిటంటే దయ్యం ఒక ఆత్మ. ఈ ఆత్మ పని చెయ్యాలి అంటే, మానవుల చేత చెడ్డ పనులు జరిగించాలి అంటే, మనిషి ఆత్మను నాశనం చేసి అగ్నిగుండానికి తోసేయాలి, దేవుడి దగ్గరకు చేరనివ్వకుండా అడ్డుపడాలి అంటే, దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారము ఈ శరీరము, ఈ దేహం. దీన్ని వాడుకుంటాడు దయ్యం. ఎలా వాడుకుంటాడు,
మన శరీరంలోని కంటిని వాడుకుంటాడు. అందుకే కన్ను జాగ్రత్త అన్నాను. మన శరీరంలోని చెవిని వాడుతాడు, అందుకే చెవి జాగ్రత్త. మన దేహంలోని నాలుకను వాడు వాడేసుకుంటూ ఉంటాడు. దాంతో మనం ఏం మాట్లాడుతుంటామో మనకే తెలియదు. అంటే వాడు మన మైండ్ను ప్రభావితం చేస్తాడు, మన ఆలోచనను ప్రభావితం చేస్తాడు. తద్వారా మన శరీరాన్ని వాడు గ్రిప్పులో పెట్టుకుంటాడు. ఇది మన చేత పాపం చేయించడానికి వాడు ఉపయోగించే ఒక విధానము, ఒక సాధనము. ఇకపోతే ఆధ్యాత్మిక సంగతులు, దైవ విషయమైన సంగతుల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆత్మ సంబంధమైన సంగతులు తెలియనివ్వకుండా వాడు చాలా జాగ్రత్తగా దారి మళ్లించేస్తూ ఉంటాడు, దారి తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, దారి తప్పిస్తూ ఉంటాడు. కిడ్నాప్ చేసేవాళ్ళు చూసారా అండి? విమానం హైజాక్ జరుగుతుంటున్నప్పుడు మనం వింటుంటాం, భారతదేశం నుండి నేపాల్ వెళుతున్న విమానం అనుకుంటా, ఇంచుమించు 1990 ఆ ప్రాంతంలో తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ మీకు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? అప్పుడు మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక తీవ్రవాద నాయకుడిని విడిచిపెట్టింది భారత ప్రభుత్వం. అక్కడ తీవ్రవాదులతో చర్చలు అవి జరిపి, అతడు పాకిస్తాన్కి చెందిన వాడు. వాళ్ళు ప్రయాణికుల్లాగే ఎక్కుతారు. అమెరికాలోని ఆ ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది, మనందరికీ తెలుసు. విమానాన్ని హైజాక్ చేసి విమానాల చేత ఆ భవంతిని ఢీకొట్టారు. దానిలో ఉన్న 5,000 మంది, విమానంలో ఉన్నటువంటి మరికొన్ని వందల మంది చచ్చిపోయారు, మనందరికీ తెలిసిందే. ఇది ఎలా జరిగింది? వాళ్ళు తుపాకులు కిపాకులు తగిలించుకుని విమానం ఎక్కరండి, ముక్కు గుడ్డ కట్టుకుని కనపడకుండా తీవ్రవాదులా ఎక్కరు, నీట్గా సూటు టై కట్టుకుని ఎక్కుతారు. తీరా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత విమానాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని దారి మళ్లించేస్తారు, హైజాక్. లోపల కూర్చున్న వాడికి ఏం తెలియదు, వాళ్ళు చెప్పకపోతే. లోపల కూర్చున్న వాడు ఆకాశంలో కదండి, ఏం తెలుస్తుంది? ఆకాశంలో కదా వెళుతుందిలే అనుకుంటుంటాడు, ఎడి చూసినా ఖాళీగానే ఉంటుంది కాబట్టి. అలా వాళ్ళు హైజాక్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోవడం, లేకపోతే గుద్దీలు చేయడాలు, ప్రమాదాలు జరిగించడాలు, అందరినీ చంపేసేయడాలు జరుగుతున్నాయి. దుష్టుడు అనేవాడు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని హైజాక్ చేస్తాడు, అనగా వాడు దారి మళ్ళిస్తాడు. మనం దారి మళ్ళిపోయిన సంగతి మనకు తెలియనివ్వడు, మనకు తెలియనివ్వడు. కారణం ఏమిటి? అసలు మనకి ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులను ఎలా వివరించాడో, ఆత్మకు విఘాతం కలిగించే వాటిని కూడా అలాగే వివరించుకుంటూ వెళ్ళాడు. ఇదిగో ఈ ఈ రూపాలలో వాడు దాడి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. భారతదేశానికి 3 సైనిక దళాలు ఉంటాయి మనకు తెలుసు. 3 దళాలు, 1 సైనిక దళము, 2 వైమానిక దళము, 3 నావికా దళము అంటారు. ఇవన్నీ యుద్ధం చేసే దళాలు అన్నమాట. 1 సైనిక, 2 నావిక, 3 వైమానిక. ఓకేనా అండి? ఏ ఎందుకు 3 విధాలుగా? 3 అవసరం అండి. దానివల్ల ఎంత ఖర్చు తెలుసా భారతదేశానికి? 1,00,000 కోట్లు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు. ఇంతవరకు కనీసం 1 సైనికుడు కూడా యుద్ధరంగంలోకి వెళ్ళిన దాఖలాలు మనకు కనపడదు. కానీ యుద్ధ విమానాలు కావాలి, సైనికులకు డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, కావలసిన ఆయుధాలన్నింటినీ సమకూర్చి పెట్టాలి, షిప్పులు కావాలి, జలాంతర్గాములు కావాలి, వీటన్నిటి కొరకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక పక్కన భారతదేశంలో తినడానికి తిండి లేదు, అయినా సరే కోట్లు ఇవ్వాల్సిందే. ఏ ఎందుకు? శత్రుదేశంకు వాడు మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సన్నద్ధమై ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా అటెన్షన్లో ఉంటాయి. కారణం, దాడి జరగచ్చు, ఆకాశం ద్వారా జరగచ్చు, నేలలోంచి జరగచ్చు, భూమి మీద నుండి జరగచ్చు. ఈ 3 మార్గాలలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. నిఘా వ్యవస్థ ఉంటుంది మనకు తెలుసు, నిఘా వ్యవస్థ. భారతదేశానికి ఒక నిఘా వ్యవస్థ ఉంది, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, రా అని దాన్ని పిలుస్తూ ఉంటారు. శత్రుదేశం నుండి ఏమైనా దాడులు జరుగుతున్నాయా, ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, వాళ్ళు పసిగడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. వాళ్ళు ఎలా పసిగట్టగలరు? ప్రభుత్వం వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు, నియమావళి ఇస్తుంది. ఇదిగో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, బార్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి,
ఆకాశ మార్గం మీద దృష్టి పెట్టండి. శత్రు దేశంలో మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో నెమ్మదిగా వారి కదలికలను కనిపెట్టండి అంటూ రకరకాలుగా సూచనలు వారికి ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఈ దళాలన్నీ కూడా అప్రమత్తం అవుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు చూడండి, భారతదేశంలో తీవ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా చెప్తుంది. అమెరికాకి ఎలా తెలుసు మన దేశంలో జరుగుతున్నది? అంతే కదండి, ఒక్కొక్కసారి ఇజ్రాయెల్ చెబుతుంది, ఒక్కొక్కసారి పాకిస్తాన్ చెబుతుంది. వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి మన దేశంలో జరిగే? నిఘా వ్యవస్థ, గూఢచార వ్యవస్థ వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. తద్వారా దేశాన్ని కాపాడుకుంటూ ఉంటారు. లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు తుడిచిపెట్టేద్దరు తెలుసా అండి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళకు కువైట్లో ఏం జరుగుతుంటుందో తెలుస్తుంటుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. పాకిస్తాన్లో తీవ్రవాద దాడి జరగబోతుందని వాళ్ళు పాకిస్తాన్కి చెబుతారు. మన ఇంట్లో విషయం మనకు తెలియదంటే ఎంత దారుణం. పక్కింటివాడు చెప్పాడంటే ఇంకా అది ఎలా ఉంటుందండి? పక్కింటి వాడు చెప్పాడు అంటే మరి ఇంట్లో యజమాని ఏం చేస్తున్నట్టు? యజమానికి కూడా తెలియనంత గుట్టుగా సాగుతుందన్నమాట వ్యవహారం. జాగ్రత్త, నిఘా ఉండాలి, నిఘా ఉండాలని ప్రతి దేశం జాగ్రత్త పడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు, నిఘా పెట్టమంటున్నాడు. దేనిని బట్టి జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? ఈ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? నీ ఆత్మను నాశనం కాకుండా నువ్వు జాగ్రత్త తీసుకో. దుష్టుడు తన తెలివితేటలతో, తన మాయమంత్రాలతో, తన మేధస్సుతో చావు తెలివితేటలు అనమాట నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. నీ కంటిని కంట్రోల్ చేసావు, బాగుంది. నీ చెవిని, నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, సంతోషం. మరి నీ వాక్య విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు? ఎందుకంటే ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళేదేది? వాక్యమే, వాక్యమే. ఏమండి, మనం బ్రతికి ఉండడానికి కారణం ఏమిటి? మనం తినే ఆహారం. మనం తినే ఆహారంలో మనం జాగ్రత్త తీసుకుంటామా తీసుకోమా? తీసుకుంటాం. పాడైపోయిన తింటావా? కుళ్ళిపోయిన కూరగాయలు తింటావా? పాచిపోయిన పప్పు తింటావా? నో, తాజా కూరలు తింటాం. అప్పటికప్పుడు వండుకుని తింటాం, వేడివేడిగా తింటాం. వాసన వచ్చిందనుకోండి తేడాగా తినాం. నాలుక మీద వేసుకున్న వెంటనే రుచి తేడాగా అనిపించింది అనుకోండి ఆ గాడిది ఉంటే తినేస్తావా? అమ్మ బాబోయ్, ఒకవేళ ఒక ముద్ద మింగేసినా ఇదేమిటి కిరసనాయిల వాసన వస్తుంది, ఇదేమిటి పెట్రోల్ వాసన వస్తుంది, లేకపోతే ఇదేమిటి క్లోరిక్స్ వాసన వస్తుంది. అరే మీరు నీళ్ళు అనుకో క్లోరిక్స్ వేసి వండేశారా? భార్యకి తెలియదు కదా నీళ్ళు వేయాలో, ఆడవాళ్ళకి నీళ్ళు వేయాలో, క్లోరిక్స్ వేయాలో, ఏమేలో తెలియదు కొంతమందికి. ఏది కూడా చేసి వండేశారు అప్పుడు భర్త రెండు మొత్తం తినేసిన ఇదేంటి క్లోరిక్స్ వాసన వస్తుంది అంటే క్లోరిక్స్ నీళ్ళు అనుకున్నానండి అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు భర్త వెళ్ళి ఏం చేసుకుంటాడు? కక్కేస్తాడు బలవంతంగా. అంటే లోపల ఉండడానికి వీల్లేదు. మనం తినో త్రాగే నీరు ఎలా ఉండాలి? త్రాగే నీరు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. నలకలు ఉండకూడదు దాంట్లో. ఫిల్టర్ వాటర్ తాగుతాం అది తప్పించి మనకు దాహం వేస్తుంది కదా అని పక్కన బోదు కనబడితే బోదు మీద నీళ్ళు తీసి, బోదు కన్నా దాని డ్రైనేజ్లో అల్లల్ల గింటే చెత్త నీళ్ళు తీసి గడగడగడ తాగేస్తామా? నో, జాగ్రత్త అవసరం. మనకు తినే విషయంలో జాగ్రత్త, త్రాగే విషయంలో జాగ్రత్త ఉన్నప్పుడు మన ఆత్మను పరలోకానికి నడిపించే ఆత్మ విషయంలోనూ వాక్య విషయంలోనూ జాగ్రత్త చాలా చాలా అవసరము. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అంతా బాగానే ఉందనుకుంటాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందండి? ఒక్క తుమ్ము వచ్చిందనుకోండి అనుమానంగా చూస్తున్నాడు పిల్లగా. మనకేమిటి తుమ్ము తెలియదా? తుమ్ము ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఏడు తుమ్ముకే అనుమానించాలా? అనుమానించాల్సిన పరిస్థితి ఇది, అవునండి కదా. అలాగే ఒక దగ్గు అక్కడ మూలకొని కళ్ళు 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 మనం దగ్గుతున్నారు అనుకోండి, ఇక్కడ మీ అందరికి ఎలా ఉంటుంది? అక్కడ కరోనా వచ్చి తగ్గిందని అడిగితే ఇక్కడ చాలా మంది గుండాగిపోయినట్టుంది. అది పాత విషయం అండి, రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి సంఘటన, కాబట్టి ఎవరు భయపడకండి. జాగ్రత్త, ప్రతి విషయంలోనూ మనకు జాగ్రత్త, అలాగే వాక్య విషయంలో కూడా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇలా జాగ్రత్తలు చెబుతూ దేవుడు మనలను ఆలోచింప చేయడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఆలోచించాలి, మనం ఆలోచించాలి, మన వాక్యం గురించి ఆలోచించాలి, వాక్యానికి సంబంధించి ప్రపంచపు పోకడలు మనం ఆలోచించాలి, క్రైస్తవ్యం వెళుతున్న విధానాలు ఆలోచించాలి.
మన ఆత్మను మనం కాపాడుకోకపోతే జరిగే అనర్థాలు నేను మీకు చెబుతున్నాను. డబ్బు కాపాడుకుంటాం కదా బాగా, డబ్బు పర్సులు లోపల మడత పెట్టి ఎక్కడో పెడతాడు కాదు, అసలు డబ్బులు ఉన్నట్టు తెలియదు. ఎవడన్నా దారి అడ్డంగా అడిగాడు తీసి చూపిస్తాం, ఇవి లేదు అన్న, కానీ లోపల దాచాం. డబ్బు విషయంలో మనకు జాగ్రత్త ఉంటుందా? చాలా జాగ్రత్త. మనకి బ్యాంకులో వేస్తాం, బ్యాంకులో కూడా ఎక్కడ ఎక్కడ మళ్ళీ బ్యాంకులో లాకర్ అని ఉంటుంది. మళ్ళీ రెండు తాళాలు ఉంటాయి, ఒక తాళం వాళ్ళ దగ్గర ఉంటుంది, మరొక తాళం మన దగ్గర ఉంటుంది. లాకర్ అంటే సీక్రెట్ నంబర్స్ ఉంటాయి నంబర్లో. మన డబ్బు విషయంలో జాగ్రత్త, మరి ఆత్మ విషయంలో జాగ్రత్త వద్దా? ఉండాలి, ఉండాలి. ఉండాలి అంటే నువ్వు చదవాలి, చదివి ఆలోచించాలి, చదివి ఆలోచించాలి. మనం వింటున్న వాక్యం సరైనదేనా? ఈ వాక్యం మనలను మోక్షానికి చేరుస్తుందా? మనం వెడుతున్నటువంటి మార్గం యథార్థమైనదేనా? ఇది సత్యం దగ్గరకు మనలను చేరవేయగలుగుతుందా? మనం వింటున్న వాక్యం వలన మన తండ్రి అయిన దేవుణ్ణి మరణం తర్వాత చూడగలమా లేదా? లేక నేను బాగానే ఉన్నాము అనే భ్రమలో కానీ ఉన్నావా? నా ఆరోగ్యం బాగానే ఉంది అనే భ్రమలో కానీ మనం బ్రతుకుతున్నావా? నేను దేవుడు చెప్పినట్టుగానే జీవిస్తున్నాను అనే భ్రమలో, అనే మోసంలో కానీ మనం ఉన్నావా? ఆలోచించుకోవాలి. ఇలా మనల్ని ఆలోచింప చేయడానికి, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చదవటానికి, దాన్ని పరిశీలించడానికి, దాన్ని పరిశోధించడానికి దేవుడు ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడండి. అదే రూపక అలంకార పద్ధతి. రూపక అలంకార పద్ధతి. గలతీలకు రాసిన పత్రిక దగ్గరికి మనం వెళ్దాం. 4:24 ఈ సంగతులు అలంకార రూపకముగా, అలంకార రూపకముగా అనగా రూపక అలంకారం అంటే ఒక విషయాన్ని వర్ణించి చెప్పడానికి, వివరించి చెప్పడానికి, ఒక పెద్ద విషయాన్ని, అతి పెద్ద విషయాన్ని సూక్ష్మంగా వివరించి చెప్పడానికి, అర్థమైందండి, సూక్ష్మంగా వివరించి చెప్పడానికి ఉపయోగించే ఒక పద్ధతిని అలంకార రూపక పద్ధతి లేక రూపక అలంకార పద్ధతి అంటారు. పెట్టల్లా రాలిపోతున్నారండి. ఎవరు పెట్టల్లా రాలిపోతున్నారు అనగానే, అంటే మనం ఏం ఆలోచించాలి? పెట్టల్లా రాలిపోతారు అనగానే పెట్టెలు ఎలా రాలిపోతాయండి? ఎక్కడి నుంచి రాయి గురించి కొట్టగానే దానికి తగిలిన వెంటనే అది ఎలా పడుతుంది? నెట్ట నిలువున కుప్పు కూలిపోతుంది అంతే. దంతం దంతదాన్ని కాల్ చేసామనుకోండి పెట్టల్ని, టక్ 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 పడిపోతాయి. దాన్నే పెట్టల్లా రాలిపోవడం అంటారు. ఇప్పుడు మనం దీన్ని దేనికి అన్వయిస్తున్నాము? మనుషుల చావులకు మనం వర్తింపజేస్తున్నాం ఈ మాటను. అనగా చూస్తున్నవాడు చూస్తున్నట్టుగానే నేల రాలిపోతున్నాడు, తెగులు తీవ్రమై కుప్ప కూలిపోతున్నారు, వందల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చచ్చిపోతున్నారు అని చెప్పడానికి మనం ఏమంటున్నాము? పెట్టల్లా రాలిపోతున్నారు. ఏమంటే పెట్టల్లా రాలిపోతున్నారు, పైన ఎగురుతున్నారు మనుషులు, పైన ఎగురుతున్నారు మనుషులు పెట్టల్లా రాలిపోవడానికి. మరి ఎందుకు చెప్పాం మనం ఆ సంగతి? మనుషులు ప్రాణాలు అంత తేలిగ్గా పోతున్నాయి, దీనికి కారణం ఎవరు? కరోనా. కరోనా వస్తే చచ్చిపోతున్నారా? నో, కరోనా రావడం వల్ల భయంతో చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారు, వాక్యం అందరికి చచ్చిపోతున్నారు. ఇవన్నీ మిళితమై ఉన్నాయి ఒక్కదానిలోనే. దేనిలో? పెట్టల్లా రాలిపోతున్నారు అనే ఒక్క మాటలు. దీన్నే రూపకలంకారము అంటారు. అర్థమైంది కదా? దేవుడు బైబిల్ గ్రంథాన్ని వ్రాయిస్తూ చివరికి వెళ్ళేటప్పటికీ ప్రకటన గ్రంథము అనే ఒక పుస్తకంలో తన ఆలోచనలు అంతటినీ కూడా, ఆలోచనలు అన్నిటినీ కూడా ఆయన రూపక అలంకార పద్ధతిలో తెలియచేస్తూ వెళ్ళాడు. అంటే ఆయన ఒక విషయాన్ని చెబుదాం అనుకున్నాడు, ఒక సంగతిని వివరించాలనుకున్నాడు. అది చాలా పెద్దది, దాన్ని అంతటి నీవు రాసుకుంటూ వెళితే ఇంకొక బైబిల్ అంత అవుతుంది, ఇంకో బైబిల్ అంత అవుతుంది. అందుకే ఏం చేశాడు? కొన్నిటితో పోలుస్తూ కొన్ని సంగతులు తెలియజేశాడు. ఉదాహరణకు నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ నాలుగు కాండాలలో ఇశ్రాయేలీల చరిత్ర మరియు ధర్మశాస్త్రం అంతా వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎలా వచ్చారు, మార్గమధ్యంలో వాళ్ళు ఎలా జీవించారు, దేవుణ్ణి ఎలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా ఈ నిర్గమకాండంలో ఉంటుంది, సంఖ్య లేవీలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళేటప్పటికీ ఆ సంగతులన్నీ పూర్తిగా జరిగినవే,
ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన వాటిలో 99% విషయాలు అంతకు ముందు జరిగినవే. పునరుద్ఘాటించడు, పునశ్చరణ అంటారు దాన్ని, అనగా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవటము, మరొకసారి మొత్తం అంతటినీ కూడా మననం చేసుకోవటము. ఓవర్ వ్యూ అంటారు సార్, రివ్యూ అంటారు సార్, అండ్ రివ్యూ అంటే ఏం జరిగిందో మరలా ఒకసారి అంతా కూడా మననం చేసుకోవటము, అదే ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు ఈ మూడు పుస్తకాలలో వ్రాయబడినంతా కూడా ఒక పుస్తకంలో రాశాడు. దానికి మళ్ళీ 33-34 అధ్యాయాలు అవసరమయ్యాయి కదండి, అవసరమయ్యాయి లేదా? మరి ఇప్పుడు మళ్ళీ దేవుడు కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలి అంటే మళ్ళీ వాటన్నిటిని వ్రాయించుకుంటూ వెళ్ళాలా? కాదు, కొన్ని తక్కువ మాటల్లో తెలియజేశాడు, ఎక్కువ విషయాలు వివరించడానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక మాట అన్నాడు అంటే బాగా జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట అలా వ్రాయబడింది అంటే దాని వెనుక కొన్ని వందల వేల భావాలు, అర్థాలు, ఉద్దేశాలు దేవునికి ఉంటాయి. దానిని మనిషి పరిశీలించి పరిశోధించి తెలుసుకోగలగాలి. యేసుక్రీస్తు గారు చేసిన సూచక్రియలు అన్నీ కూడా మత్తయిలోను, మార్కులోను, లూకాలోను, యోహానులోను మనకు కనపడతాయి. నాలుగింట్లో కూడా ఇంచుమించుగా ఒకే విధమైనటువంటి సూచక్రియల గురించి, అద్భుతాల గురించి, బోధల గురించి వ్రాయబడ్డాయి. ఆయన చేసిన ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. చాలా అంటే ఎన్నున్నాయి? వాటిని కనుక వ్రాస్తే వాటిని ఉంచటానికి భూమి సరిపోదు అన్నాడు. భూమి సరిపోకపోతే మనుషులు ఎక్కడ ఉంటారు? అందుకే ఎన్ని వ్రాయించాడు? చాలా తక్కువ. మత్తయి సువార్త ఎన్ని పేజీలు ఉంటుందండి? మా అయితే 15 పేజీలు ఉంటుంది. మార్కు సువార్త 8 పేజీలు ఉంటుంది. లూకా సువార్త అది కూడా 10-15-20 పేజీలు ఉంటుంది. యోహాను సువార్త అంతే, దట్స్ ఇట్. కొన్నే వ్రాయబడ్డాయి. ఆ కొన్నిటిని కనుక నువ్వు సరిగ్గా ఆలోచించగలిగితే కొన్ని వేల సంగతులు నీకు అర్థమవుతాయి. కొన్ని వేల సంగతులు, అవి సరిపోతాయి మనిషికి. అందుకు కాసిని రాయించాడు, అన్ని వ్రాయించాడు దేవుడు, అన్ని వ్రాయించాడు దేవుడు. పరీక్షల్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయండి? 20 పాఠాలు కదా మనకి, ఒక సంవత్సరం వచ్చేవాడికి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాను నేను? 10 ఇస్తున్నాను, ఒక్కొక్కసారి 5 రాయమంటున్నాను, ఒక్కొక్కసారి 20 ఇచ్చి 10 రాయమంటున్నా, లేదా 15 రాయమన్నాను ఒకసారి. నువ్వు ఈ 5 కొరకు ఎన్ని చదవాలి? మొత్తం చదవాలి. 5 కొరకు మొత్తం చదవాల్సిందే. అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి అంటే, నా తెలుసుకోండి, బైబిల్లో చెప్పబడిన ఒక సంగతి మనకు అర్థం కావాలి అంటే మొత్తం బైబిల్ చదవాల్సిందే. తద్వారా నీకేమవుతుంది? దేవుని మనసు, ఆయన ఆలోచన, ఆయన తత్వము, ఇవన్నీ కూడా మనకు బోధపడతాయి, అర్థమవుతాయి. అలా దేవుడు ఏం చేశాడంటే ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను చెప్పడానికి గాను ఆయన రూపకాలంకారము అనే ఒక గొప్ప పద్ధతిని, వినూత్న పద్ధతిని అనుసరించాడు. ఆ పద్ధతిలో చెప్పబడినటువంటి ఒక సంగతిని ఈరోజు మనం ఆలోచిద్దాం పాఠ్యాంశంగా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వచనం నుండి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. 1000 సంవత్సరములు ఏంటో మీకు తెలుసు, చాలాసార్లు చెప్తాను నేను. ఇక్కడ 1000 అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంకెలు కానీ, వస్తువులు కానీ, జీవులు కానీ, పాత్రలు కానీ, బూరలు కానీ, వీటిని యథాతథంగా తీసుకుని ఆలోచించడానికి వీలు లేదు. అవి రూపక అలంకార పద్ధతిలో చెప్పబడినవి, దాన్ని ఆలోచించాలి. అది తెలుసుకోకపోతే నువ్వు ఇక్కడ 1000 అనగానే 1000 సంవత్సరాలు అని లెక్కేసుకుంటున్నారు అంతే క్రైస్తవులు. నా అది చెప్పాను మీకు, ఎంత సుదీర్ఘమైన రూపాఘాతాన్ని ఎందుకు ఇచ్చానంటే ఆత్మ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. 1000 ఏళ్ల పరిపాలన జరగబోతున్నది అని అందరూ చెబుతున్నారు. ఎప్పుడు జరగబోతుంది? యేసుక్రీస్తు 2వ రాకడలో కొంతమంది తీసుకుపోతాడు, కొంతమంది ఇక్కడ ఉండిపోతారు, అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన మారు మనసు పొందిన వాళ్ళని మళ్ళీ ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు, ఇక మారు మనసు పొందిన వాళ్ళు వదిలేస్తాడు. ఇప్పుడు మనం ఎప్పుడు మారితే బెటర్ లెక్కనే? ఎప్పుడు మారితే బెటర్ అంటే
కంటి నిండా చూడటానికి లోకం ఉంది. అవునా? ఎంతో అందమైన ప్రపంచం, ఎందుకు చూడకూడదండి? అంతే కదా, ఏది పడితే అది మాట్లాడుకోవడానికి నాలుగు ఉంది, ఎందుకు ఈ నాలుగును కోసేసుకుంటుందమ్మా? ఈ చేతులతోటి, ఈ కాళ్ళతోటి, ఈ దేహంతోటి ఎందుకు పాపం? ఇప్పుడు ఎందుకు సుఖపడకూడదు? పాపం చేయకండి దాని అర్థం ఏంటండి? సుఖపడద్దని చెప్పడమే. తాగేవాళ్ళు తాగద్దు అంటున్నాం, తిరిగేవాళ్ళు తిరగకూడదు అంటున్నాం, మాట్లాడేవాళ్ళు మాట్లాడకూడదు అంటున్నాం, చూసి ఆనందించేవాడు చూడకరా నాయన అంటున్నాం. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన? అప్పుడు ఎప్పుడో ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చు కదా. చూడండి క్రైస్తవులు ఎంత అజ్ఞానులు, ఎంత అజ్ఞానులు ఆలోచించండి. ప్రభు రెండవ రాకడలో భూమి అంతమైపోతుంది, ప్రభు రెండవ రాకడలో అంతం వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన కొంతమందిని తీసి పక్కన పెడతాడు, వారికి అవకాశం ఇస్తాడు. అటువంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవండి, అటువంటి ఆశలు పెట్టుకోకుండా దయచేసి ఎవరు. అటువంటప్పుడు మనం ఇంక జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరమే ఉంది. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన ఒకసారి వచ్చాడు అంటే తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, ఎప్పుడైతే క్రీస్తు వచ్చారో ఆయన వారు బ్రతికించబడతారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పజెప్పేస్తాడు. అప్పుడు క్లోజ్, అంతం. దేనికి? ఈ భూమికి, సమస్తానికి అంతము, క్లోజ్ అయిపోయింది. ఇక నీకు మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలనకి ఎక్కడుంది ఛాన్స్? క్రైస్తవుల్లో ఇంచుమించు 70-80% మంది ఏమి చెప్పుకుంటారు తెలుసా అండి? 1000 ఏళ్ల పరిపాలన అని ఎక్కడ రాసింది? ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ జరగబోయేవే కదా అని అనుకుంటున్నారు. దేవుని పిల్లారా, 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రాకతో మొదలయ్యింది, ఆయన తిరిగి రావడంతో ముగిసిపోతుంది. తెలుసుకోండి అందరూ, ఇప్పుడు మనం ఆ పాలనలోనే ఉన్నాము. ఇప్పుడు మరి 1000 అని అనుకుంటే, 1000 అని అనుకుంటే క్రీస్తు వచ్చి ఎంతకాలం అయింది? 2000 మరి ఇప్పటికి అయిపోవాలిగా, మరి ఎందుకు అవ్వలేదు? అనగా 1000 అనేది 1000 అంకెను సూచించటం లేదు అని, సుదీర్ఘ కాలమునకు ఒక గుర్తుగా, ఒక రూపక అలంకారముగా దాన్ని చెప్పాడు, ఆయన ప్రస్తావించాడు. అనేక ఏండ్ల పాటు 1000 ఏళ్ళు పడుతుందండి ఎక్కడైనా అక్కడికి వెళ్ళతాకి. అంటే మనం ఏమంటే, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుండి ట్రైన్ ఎక్కాం అనుకోండి, 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి, పక్కవాడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు గబగబా తొక్కుకుంటాను, లోపల కూర్చొని మనకి వెళ్ళండి, ఇదేంటండి ఈ ఎద్దుల బండి కన్నా అర్ధవానంగా వెళ్తున్నాయి, ఎలా అయితే 1000 ఏళ్ళు పెడతాది అక్కడికి వెళ్తాకి? అంటే మనం 1000 ఏళ్ళు పడుతుందా అండి? అంత స్లోకి వెళ్తే ఒక రాత్రికి వెళ్ళదు, 2 రాత్రులకి వెళుతుందేమో. మరి ఎందుకన్నావు? సుదీర్ఘ కాలాన్ని సూచిస్తున్నాం పిల్ల పాపలతో. 1000 ఏళ్ళు మీ ఆయన్ని పీకు తింటూ బతిల్లమ్మా అంటే దాని అర్థం ఏమిటండి? 1000 ఏళ్ళు బ్రతుకుతారా అసలు ఎవరైనా? లేకపోతే 100 ఏళ్ళు అంట, 100 ఏళ్ళు నువ్వు బ్రతకాలమ్మా అంటారు. 100 ఏళ్ళు బ్రతుకుతారా? ఎక్కడో నూటికో కోటికో. దీర్ఘ సుమంగళి బాబా అంటే సాధ్యం అవుతుందా? అందరి విషయం సాధ్యం కాదు, 1000 ఏళ్ళు బ్రతుకు సాధ్యం కాదు. మరి ఎందుకు చెబుతున్నావు? ఎక్కువ కాలం నువ్వు పచ్చగా ఉండాలి, నీ కుటుంబం కళకళలాడుతూ ఉండాలి, 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన అంటారు. కాబట్టి 1000 అనేది మనకి ఇక్కడ ఏం సూచిస్తుంది? దీర్ఘకాలమును, సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది తప్పించి ఒక సంఖ్యను పట్టుకోవడానికి వీల్లేదు అని మనం గ్రహించాలి. ఓకే, కాబట్టి ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికీ, ప్రకటన గ్రంథంకి వెళ్ళండి ఒకసారి, మళ్ళీ 20వ 7వ వచనము. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలే ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎవడు? 7వ వచనంలో చెప్పాడు, సాతాను అనేవాడు బయలుదేరతాడు అన్నాడు. వెరీ గుడ్, బయలుదేరతాడు అంటున్నాడు. బయలుదేరేను వాడు విడిపింపబడును అంటున్నాడు. ఎప్పుడు విడిపింపబడతాడట?
వెయ్యేళ్ళు గడిచిన తర్వాత విడిపింపబడతాడట. అంటే ఇప్పుడు సాతాను లేదా భూమి మీద? మరి ఇక్కడ విడిపింపబడతాడు ముందుగా. అంతే కదండి, ఆలోచించండి. ఇక్కడేముంది, విడిపింపబడును అంటే భవిష్యత్తు తెలియజేస్తుంది. భవిష్యత్తులో విడిపింపబడతాడా? ఒకవేళ భవిష్యత్తులో విడిపించబడితే క్రీస్తు దగ్గరకు వచ్చి నా పాదముల మీద పడు అని అడిగింది ఎవరు? ఎవరు? సాతానా నన్ను వదిలిపో అని యేసుక్రీస్తు గారు పలికింది ఎవరితో? అంటే క్రీస్తు వచ్చే నాటికే వాడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే వాడు విడిపింపబడ్డాడా? విడిపింపబడ్డాడన్న మాట. బడకపోతే క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే చెప్పాలి సమాధానం దీనికి. దేవుడే చెప్పాలి. 1000 ఏళ్ల పరిపాలన ఉందన్న వాళ్ళు చెప్పాలి. అప్పుడు సాతాను విడిపింపబడతాడు, ఇప్పుడు సాతాను లేడు అన్నవాళ్ళు చెప్పాలి. మరి అప్పుడు సాతాను విడిపింపబడితే మరి స్వస్థత బోధకులందరూ దెయ్యాలను వెళ్ళగొడతానం అంటున్నారు కదా. దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది వెళ్ళగొట్టడానికి? అప్పుడు కదా విడిపింపబడేది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దెయ్యం వెళ్ళి చెబుతున్నట్టుగా మరి కాసేపు దెయ్యమే అని అనుకుందాం. కాసేపు అనుకుందాం, ఓకే. ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వెళ్ళదారా, సుదీర్ఘకాలాన్ని దేవుడు, సుదీర్ఘకాలం పాటు దేవుడు సాతానును బంధించి ఉంచిన తర్వాత దాన్ని విడిపించాడు, దానిని విడిపించాడు. విడిపించిన తర్వాత అది మొట్టమొదటి అడుగు ఎక్కడ వేసిందంటే, ఎక్కడ వేసింది చెప్పండి? ఏదేను తోటలో వేసింది. వాళ్ళని మాయ చేసింది ఎవరనుకుంటున్నారు? సర్పం అంటే ఎవరు? సర్పము అనే దేహాన్ని ఆక్రమించుకుని పనిచేసిన సాతాను. అంటే ఎప్పటి నుంచి ఉంది సాతాను? ఏదేను తోటలో దేవుడు తొలి మానవులను పెట్టిన వెంటనే దానిని విడిపించాడు. అనగా అప్పుడు జరిగినది ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు అనమాట. చూడండి 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు చూచి తిని. అతడు ఒక దేవదూత వచ్చాడట, దేవదూత తాళం చెవులు పట్టుకుని వచ్చాడట. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లును అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవుడున్న లోకంలో దుష్టుడితో మహాయుద్ధం జరిగిన తర్వాత దేవుడు ఈ దుష్ట శక్తిని బంధించాడు. బంధించిన కొంతకాలానికి భూమిని నిర్మించి దానిలో ఏదేను తోటను వేసి తొలి జంటను ఉంచాడు. జంటను ఉంచిన తర్వాత దాన్ని వదిలాడు, దుష్టుణ్ణి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికి వాడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు కరెక్ట్గా? దెయ్యం ఎక్కడ ఉంటుందండి? శ్మశానంలో కదా. దెయ్యం మనుషులు లేని చోట ఎందుకు ఉంటుందండి? మనం ఎక్కడ ఉంటున్నాం? మనుషులు ఉన్న చోటే ఉంటున్నాం. దెయ్యాలు ఎక్కడుంటాయి? మనుషులతోటే ఉంటాయి. మనిషి లేకుండా దెయ్యం ఒక్కటే ఉండి ఏం చేస్తుంది? అవునా కదా, మనుషులు లేకుండా దెయ్యాలు ఎలా బ్రతుకుతాయి? అంటే వాటికి పనే ఉంది చెప్పండి. ఇక్కడ నేను ఉన్నాను, నేను లేకపోతే శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన లేకపోతే లెక్చరర్స్ ప్రవీణ్ గారు ఉన్నారు, కమల్ గారు ఉన్నారు, ఎవరో ఒకరు వాకింగ్ చెప్తారు. ఇక్కడ వాకింగ్ చెప్పట్లేదు అనుకోండి, మీరు ఎందుకు వస్తారు? రావాల్సిన అవసరం ఏముంది? పని లేదు కదా. దుష్టుడు పని ఏంటి? మానవుల్ని పీక్కు తింటాం. ఎలాగా? వాళ్ళ మైండ్కు పట్టి వారి ద్వారా చెడ్డ పనులు జరిగించడం. కాబట్టి వాడు విడిచిపెట్టబడ్డాడు అంటే ఖచ్చితంగా ఎవరు ఉండి తీరాలి? మానవులు ఉండి తీరాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే మానవులను తయారు చేసిన తర్వాత వాడిని విడిచిపెట్టాడు. వాడు ఏదేను తోటలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇందాక పాఠం విన్నారు మీరు, ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివి నుంచి చెట్టును దేవుడు ఎందుకు వేశాడు? ఆ చెట్టు దగ్గర ఉన్నాడు వాడు. ఎవడు? సాతాన్. చెట్టు మీద ఉన్నాడు వాడు, దయ్యం. నువ్వు అక్కడికి వెళితే ఏమవుతుంది? నీ మీద ఎక్కుతాడు. నువ్వు అక్కడికి వెళ్ళలేదనుకో,
నీ మీద పట్టు. అంతే కదా, నువ్వు అక్కడికి వెళితే నీకు సమస్య, నువ్వు వెళ్ళలేదా, నీకు వచ్చినే లేదు. నడుచుకుంటూ వెళుతుంది, చెట్టు ఉంది, చెట్టు పక్కన సర్పం ఉంది, అవ్వ చూసింది, అవ్వ ఎలా ఉన్నావు, చీర బాగుంది అంది, అంతే పడిపోయింది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పరిచయం చేసుకోవాలంటే ఎలా ఎలా ఉంటుందండి, మీరు చాలా బాగున్నారండి అన్నారు అనుకోండి, ఒక ఒక స్త్రీ మరొక స్త్రీని పొగిడింది అనుకోండి, మీరు చాలా మంచి వాళ్ళు అండి అంటారు అంతే వెంటనే. పిన్ని గారు మీరు ఎక్కడుంటారు, నేను ఫలానా ఆ చివరి ఉంటారండి, ప్రతిరోజు మీరు చీర కట్టుకుని వెళ్తుంటారు, రోజుకు ఒక చీర మీరు కుచ్చిళ్ళు పెట్టుకోవడం, ఈ జడ పిన్లు, మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ పువ్వులు, ఇవన్నీ చూస్తుంటానండి నేను ప్రతిరోజు, మిమ్మల్ని నేను మీ ఫ్యాన్ అయిపోయానండి బాబు అంటది అంతే. ఇంకా చూసుకో సాయంత్రం ఆయనకి భోజనం రండి. అవ్వాల వెళుతుంది, అవ్వ డ్రెస్ బాగుంది అంది, ఎవరు మీరు, నా పేరు సర్పం, ఎప్పటి నుంచి మీరు పంటలు అనుకుంటున్నాను, మీ గ్లామర్ ఇంకా డెవలప్ అవుతుంది, నీ ముఖానికి ఇంకా వర్చస్సు, నీకు పెద్ద జడ వచ్చేస్తుంది, ఎలా అంది పండు చూసేవా, ఏంటి దేవుడు తినుతున్నాడంటే పండు, అవును ఏ చచ్చిపోతామని చెప్పాడు. నేను చెప్తున్నాను జుట్టు పెరుగుతుంది, తెల్లగా అవుతావు, సన్నగా అయిపోతావు, ఇంకా మీ ఆయన నీ జుట్టు తిరుగుతుంటాడు, పండు తిన్నాను అంటే లేడీ స్టైల్లో చెబుతున్నాను. దుష్టుడు ఎలా మాయ చేసి ఉంటాడు, జస్ట్ సరదాగా మీరు అనుకోవడం చెప్తున్నాను అంతే, వాడు అంత తెలివితేటలతో మాట్లాడి అవ్వను పడగొట్టాడు, పండు తినిపించాడు. సర్పానికి ఏం అవసరం అండి, లేకపోతే అంతే కదా, సర్పానికి ఏం పట్టింది, పండు తింటే సర్పానికి ఎందుకు, తినకపోతే ఎందుకు, సర్పాన్ని ఆవహించాడు వాడు, సర్పాన్ని ఉపయోగించుకున్నాడు వాడు, సర్పాన్ని ఉపయోగించుకుని అవచేత చాలా తెలివిగా పండు తినిపించాడు. అంటే అప్పటికి దుష్టుడు ఉన్నాడా లేడా, తిమోతి రచన మొదటి పత్రిక 2:13 మొదట ఆదామును, మొదట హవ్వయును నిర్మింపబడి తిరిగారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి, ఎవరిచే, సర్పము చే, మోసం చేసేది ఎవరు, సర్పమా, కుక్క మనల్ని మోసగిస్తుందండి, పాము ఎప్పుడైనా మోసగించిందా, ఏ జంతువైనా మనలను మోసగించిందా, మనిషిని మోసగించాల్సిన అవసరం జంతువుకేంటి, ఒక సర్పానికేంటి, సర్పం అంటే పాము కాదు తెలుసుకోండి, సర్పం అనగా పాము కాదండి, అదొక భయంకరమైనటువంటి జంతువు, అదే డైనోసార్, అదే ఇప్పుడు ఈ ప్రకృతిలో లేని డైనోసార్స్ అన్నమాట, డైనోసార్స్ మనం పాఠం చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉంది మీ అందరికీ అనుకున్నాను, డైనోసార్ రూపంలో అవ్వతో దుష్టుడు మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన 2:11 3వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది, పండు తినిపించాల్సిన అవసరం ఒక డైనోసార్కి ఏం పట్టిందండి, కాదు కాదు, దుష్టుడు సర్పము చేత మోసపరిచాడు అన్నమాట. అంటే దుష్టుడు ఎప్పుడున్నట్టు, ఆదాము అవ్వల కాలంలోనే ఉన్నాడు. వాళ్ళు ఎవరు భూమి మీద, తొలి జంట, మొట్టమొదటి జంట, అంటే తొలి జంట నుండే సాతాను భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు కాలంలో లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడు, అపోస్తల కాలంలో ఉన్నాడు, ఇప్పుడు మన కాలంలో ఉన్నాడు, మరి విడిపింపబడును అన్నాడండి. దేవుడు ఎప్పుడు బంధించాడు, ఎప్పుడు విడిపించాలి అనుకున్నాడు, దానిని అంతటినీ వ్రాసిన విషయం అన్నమాట, అర్థమైందండి, దానిని వ్రాయించాడు, నేను ఇలాగ సాతాన్ని బంధించాను, సుదీర్ఘకాలం గడిచిన తర్వాత దాన్ని విడిపిద్దాము లేకపోతే విడిపిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను అన్న దానిని ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. అంటే ఎప్పుడో తన ఆలోచనను మనకు తెలియపరచడం కొరకు వ్రాయించాడు అండి. ఇది చదివి క్రైస్తవులు ఏమనుకున్నారు, విడిపింపబడతాడు ఇంకా, ఇప్పుడు సాతాను లేడు ఇక్కడ అనుకుంటున్నారు. సాతాను ఇక్కడ లేకపోతే మనం పాపాలు ఎందుకు చేసుకుంటూ వెళుతున్నాం, వాడి ప్రభావం కదా, వాడికి అవకాశం బట్టి కదా, వాడు చెప్పినట్టుగా నడుచుకోవడాన్ని బట్టి కదా, ప్రపంచం ఎందుకు ఎలా ఒకరికొకడు నరుక్కుంటున్నారు, మనుషుల చేత ఈ చెడ్డ పనులన్నింటినీ చేయిస్తున్నది ఎవరు, వాడు కాడా, మనం వాడికి అవకాశం ఇవ్వబట్టే కదా మన చేత వాడు చేయిస్తున్నాడు.
వాడిని కంట్రోల్లో పెట్టాలనే కదా మన కంటిని మన నాలుకను మన చెవులను మనం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఉంచాలనుకుంటున్నాం. వాడు వీటన్నిటినీ వాడుకుని ఆనాడు అవ్వను మోసపరిచినట్టు మనల్ని కూడా మోసపరచాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దుష్టుడు ఏదేను తోట కాలము నాడే విడిపింపబడ్డాడు. వాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీదనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రకటన గ్రంథానికి వెళ్ళేటప్పటికీ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. ఎప్పుడు? ఏదేను తోటప్పుడు వాడు విడిపింపబడ్డాడు. ఏమంటే జైల్లో పెట్టిన ఖైదీ బయటకు వచ్చినారు ఎలా ఉంటాడండి? వాడు బుద్ధి ఏమిటి? వాడు బుద్ధి ఏమిటి? చెడ్డ పని. బయట ఉండగా చెడ్డ పని చేశాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చినారు కూడా అదే బుద్ధితో బ్రతుకుతూ ఉండాలి. అందరూ ఎవడు మారిపోయాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు అంత తేలిగ్గా. వీడు అసలు మారడు. కాబట్టి బయటకు వచ్చినంత వీడు ఏం చేయడం మొదలు పెట్టాడట? భూమి మీద నలు దిశల ఎందుండు జనములను లెక్కకు సముద్ర ఇసుకల వలె ఉన్నటువంటి గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. ఎవడు వీడు? ఎవడు వీడు? ఎవడు బయలుదేరాడు? ఏమిటా యుద్ధం? ఎవరు ఈ గోగు మా గోగు? వచ్చేవారం చూద్దాం దీనికి మనకి ఏమైనా సంబంధం ఉందా. ఎందుకంటే దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఈ యుద్ధంలో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు, సాతను ఉన్నాడు. వాడు యుద్ధంలో ఉన్నాడు అంటే ఎవరితో యుద్ధం చేస్తాడు వాడు? వాడి యుద్ధం ఎవరితో? ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. ఎవరు అంటే ఎవరు? వాళ్ళు మనుషులు, మనమే. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు వాడు యుద్ధం చేస్తున్నాడని ఇక్కడ అంటున్నాడు. యుద్ధం అంటే ఎవరితో చేస్తుంటాడు? తప్పనిసరిగా మానవులతోటే. మానవులలో మరి ముఖ్యంగా ఎవరితో చేస్తుంటాడు? క్రైస్తవులతోటి. అంటే మనతో ఏమైనా యుద్ధం జరుగుతుందా? యుద్ధంలో మనం పోరాడుతున్నామా? యుద్ధంలో చేతులు ఎత్తేసి ఓడిపోయామా? ఏమిటా యుద్ధం? వచ్చేవారం తెలుసుకుందాం. గోగు మాగోగు ఎవరు? గోగు మాగోగు అనేవారు ఎవరు? బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెయున్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధములు గల గుండములో పడవేయబడెను. అచ్చుట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు అంటున్నాడు. బైబిల్ అనేది దేవుని మనస్సును మానవ బ్రతుకులను తెలియపరిచే ఒక సర్వోన్నతమైన గ్రంథము. మన జీవితంలో, మన భక్తి జీవితంలో జరుగుతున్నటువంటి, ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చాలా చక్కగా ప్రస్తావించిన, వాటి ఫలాలను కూడా అనగా వాటి పర్యవసానాలను కూడా తెలియజేసే విలువైన గ్రంథము. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా భూమి మీద బ్రతికున్న మనుషులందరి నిమిత్తము అని మనం ఆలోచించాలి. బైబిల్ అనగానే కేవలం క్రైస్తవులకు పరిమితమైనది అని అనుకోవడానికి వీల్లేదు, లేకపోతే ఇస్రాయేల్ దేశానికి మాత్రమే చెందినది అని అనుకోవడానికి వీల్లేదు, లేకపోతే మన అమెరికా వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది, ఇది మనది కాదు అని ప్రపంచంలో మరొకరు, మరొక దేశపు వాళ్ళు భావించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, వర్తమాన భూత భవిష్యత్ కాలాలను అత్యద్భుతంగా వివరించి చెప్పగలిగేది బైబిల్ గ్రంథం. ఏదైనా ఒక విషయాన్ని దేవుడు తన బిడ్డలకు తెలియపరచాలి అనుకున్నప్పుడు దానిని ఆయన అనేక రూపాలలో వర్ణించుకుంటూ వెళ్ళాడు, అనేక పద్ధతులలో చెబుతూ వెళ్ళాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక సందర్భాలను మనం పరిశీలించినప్పుడు అక్కడ జరిగినటువంటి చరిత్రనంతటినీ కూడా దేవుడు యథాతథంగా వ్రాయించుకుంటూ వెళ్ళాడు. అందుకే పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు చాలా తేలిగ్గా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉంటాయో, సంఘటనలు ఎలా ఉంటాయో అవి కూడా అలాగే మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ బోధనా విధానంలో ప్రస్ఫుటమైనటువంటి మార్పు కనిపిస్తుంది.
యేసుక్రీస్తు గారు లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఉపమాన రూపముగా అనేక సంగతులను వివరించడం మొదలుపెట్టారు. ఉపమానం అనగా ఉదాహరణగా చెప్పేది, ఉదాహరణగా చెప్పేది. ఆయన ఉపమానం లేకుండా తన చుట్టూ ఉన్న వారికి ఏ సంగతిని కూడా వివరించి చెప్పలేదు. ప్రతి విషయాన్ని అనగా అధిక శాతం ఉపమానాలతోటి అనగా ఎగ్జాంపుల్స్ తీసుకుని వర్ణించుకుంటూ వెళ్ళారు. కృత నిబంధనలో కేవలం చరిత్ర మాత్రమే కనపడదు, చరిత్ర వెనుకున్నటువంటి అనగా జరిగిన సంఘటనల వెనుక దాగి ఉన్న లేక అంతర్లీనంగా ఉన్న జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పరిస్థితుల ఈ ఈ పనుల ఉద్దేశాలు ఏమిటి అన్నది వారి మాటల్లోనూ వారి క్రియలలోనూ కూడా మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు గారి చరిత్ర అంతా నాలుగు సువార్తల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, సమాజానికి ఏం చెప్పాడు, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, ఇదంతా కూడా నాలుగు సువార్తల్లోనూ మనం నేర్చుకోగలం. అంతేనా? క్రీస్తు జీవిత చరిత్ర మాత్రమేనా? లేదు, దేవుని మనసంతా కూడా ఆయన పుట్టుక, ఆయన బ్రతుకు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మరియు ఆయన బోధించినటువంటి బోధనలు వీటన్నిటిలోనూ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని మనసు అనేది అవగతమవుతూ ఉంటుంది మనకు. ఇక బైబిల్ గ్రంథంలోనే అనేక సందర్భాలను వివరించి చెప్పడానికి దేవుడు మరొక పద్ధతిని కూడా ఎంచుకున్నాడు. అదే రూపక అలంకార పద్ధతి. క్రీస్తు ఉపమాన రూపముగా చెబితే, ఉపమానాలుగా చెబితే మరికొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ గారు రూపక అలంకార పద్ధతిని ఎంచుకున్నారు. అనగా ఒక పెద్దదైనటువంటి విషయాన్ని తక్కువ పదాలలో ఇమిడిచి చెప్పడం అన్నమాట. పెద్దదైన విషయాన్ని తక్కువ పదాలలో కుదించి చెప్పడము, ఇది ఒక పద్ధతి. దీని రూపక అలంకారము అంటారు. దానిని ఇంకాస్త లోతుగా మనం ఆలోచించినట్లయితే గతంలో జరిగిన అనేక సంగతులను మరలా మనకు నేర్పించడానికి, మనచే మరలా ఆలోచింప చేయడానికి దేవుడు మరొక పద్ధతిని కూడా అనుసరించాడు. అదే తక్కువ పదాలలో జరిగిన చరిత్ర అంతటినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేయటము, దానిని ఆధారం చేసుకుని భవిష్యత్తును వివరించి చెప్పడము. అనగా జరిగిన దానిని ఆధారం చేసుకుని భవిష్యత్తును వివరించి చెప్పడము. ఎలా చెప్పాలి? ఒక లైన్లో, ఒక పేరాలో, ఒక పేజీలో చెప్పేయాలి అవసరమైతే. అంతే తప్పించి మళ్ళీ విషయాన్ని అంతా ఎత్తుకు రాకూడదు. గతంలో ఎటువంటి సంఘటనలు జరిగాయో, వర్తమానంలో ఎటువంటివి జరుగుతున్నావో, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్నది ఒక 4-5 లైన్లో లేక 2-3 లైన్లో చెప్పేయగలగాలి. చెప్పి జరిగిన దాన్ని అంతటినీ మనకు ఒకసారి మననం చెయ్యాలి, మనకు జ్ఞాపకం చెయ్యాలి, మనచే ఆలోచింప చేయాలి. ఇది దేవుని ఉద్దేశం. ఆలోచించండి, ఆదికాండంలోని మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథంలోని చివరి వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా భూమి మీద ఉన్న మానవాళి అయిన దేవుని బిడ్డల సంక్షేమము, క్షేమము కొరకే, శ్రేయస్సు కొరకే. తెలుసుకోండి కదండి, ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి అవన్నీ మనకు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అయోమయానికి గురి చేస్తాయి. ఆ పోలికలు, ఆ వస్తువులు, ఆ లెక్కలు, ఆ కాలాలు, ఆ అంకెలు, ఆ జీవులు, ఇవన్నీ కూడా గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కదాన్ని మనం విడమరించి పరిశీలిస్తూ అర్థం చేసుకుంటూ వెళ్తే అవి చాలా తేలిగ్గా ఉన్నట్టు మనకు కనపడతాయి, మనకు అర్థమవుతాయి చాలా చక్కగా. మీకు ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి చెప్పుకుంటూ వెళ్ళాను. ప్రకటన గ్రంథాన్ని వరుసగా చదువుకుంటూ వెళ్తే మనకు చాలా ఇబ్బందిగా, ఏమీ అర్థం కానట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ సంఘాల దగ్గర ఆగి ఒక్కొక్క సంఘాన్ని ఆలోచిస్తూ అక్కడ చెప్పబడిన వాటిని మిగిలిన వచనాలతో పోల్చి చూసుకుంటూ వెళుతున్నప్పుడు ఎంత స్పష్టంగా మనకు ప్రతి విషయం అర్థమైందో మీరందరూ విన్నారు అనుకుంటున్నారు. ఎంతమంది విన్నారు 7 సంఘాలు? కొంతమంది విన్నారు, వెరీ గుడ్. కాబట్టి ఆ సంఘాల గురించి దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేశాడు? ఎప్పుడో జరిగిన చరిత్ర. ఈరోజు మనమేం నేర్చుకోవాలంటే ఎస్ నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి సంఘము ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలలోని ఏదో ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే మంచి లేక చెడు లేక అటు మంచి ఇటు చెడు కాకుండా ఉన్నటువంటి మధ్యస్థితి అన్నమాట. అలా ఉండకూడదు, మంచిగా ఉండాలి, చెడును విడిచిపెట్టాలి, నులివెచ్చగా ఉండకూడదు అని దేవుడు తెలియజేసుకుంటూ వెళ్తున్నాడు. దానిని అంతటిని చెప్పడానికి దేవుడు ఎన్ని పేజీలు తీసుకున్నాడు?
రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం అంతే సింపుల్ రెండు పేజీలలో ఎంత జ్ఞానం చెప్పాడు నేను మీకు ఇంకా కుదించి చాలా తక్కువ చెప్పుకుంటూ వెళ్ళాను ఎన్ని రోజులు చెప్పాను 14 రోజులు చెప్పినట్టున్నాను నేను మీకు 14 ఎపిసోడ్లు అనుకుంటూ చెప్పాను చాలా తక్కువ చెప్పాను అలా దాన్ని వివరించుకుంటూ పెడితే పెద్ద పెద్ద పుస్తకాలు అవుతాయి దేవుడు విశేషమైనటువంటి సంగతిని సూక్ష్మంగా వివరించి చెప్పే ప్రయత్నము ప్రకటన గ్రంథంలో జరిగింది చాలా పెద్దది మీకు తెలుసు కదా కొంతమంది చేయి తిరిగినటువంటి చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టేటంతటి చీరను తయారు చేస్తారు చీర ఎంత ఉంటుందండి చీర ఎన్ని మీటర్లు ఉంటుంది 6 మీటర్లు ఉంటుంది అది చీర దాన్ని అగ్గిపెట్టెలో పెడితే పడుతుందా అండి ఎంత పల్చగా దాన్ని నెయ్యాలి అట్ ద సేమ్ టైం దానిలో క్వాలిటీ తగ్గడానికి వెళ్ళాలి ఒక స్త్రీ దాన్ని కట్టుకుంటే చాలా చక్కగా ఉండాలి అది ఆమెకు సూట్ కావాలి తప్పించి శరీర అవయవాలు బహిర్గతం అయ్యేటట్టుగా ఉండకూడదు గౌరవప్రదంగా ఉండాలి మరి అగ్గిపెట్టెలు ఎలా పడుతుంది పట్టింది సాధారణ అగ్గిపెట్టెలోనే పెట్టారు దాన్ని పట్టింది ఆ చీర ఇందిరాగాంధీ పెళ్లి కనుగొండా ఆశ్చర్య కట్టుకుందట ఇందిరాగాంధీ గారు అని చదివాను ఒక చోట నేను అంటే అతి పెద్దది ఎంతలో దాన్ని ఇమిడిచారు అతి చిన్న దానిలో ఇమిడిచిపెట్టారు బైబిల్ గ్రంథం చాలా చిన్నది భారీ పుస్తకం ఏమీ కాదండి అందులో ప్రకటన గ్రంథం మరీ చిన్నది తక్కువ అధ్యాయాలు 22 అధ్యాయాలు ఉన్నాయి 22 అధ్యాయాలు ఉన్నాయి అంతే ఈ 22 అధ్యాయాలను కనుక వివరించి వ్రాసుకుంటూ వెళ్ళినట్లయితే గత చరిత్ర వర్తమాన కాలపు స్థితిగతులు భవిష్యత్తు వీటన్నిటిని వివరించి రాస్తే దాన్ని పెట్టడానికి ఈ భూమండలమే సరిపోదు సరిపోతుంది అంత విస్తారంగా ఉంది మళ్ళీ అదంతా చెప్పాలంటే కష్టం కాబట్టి దేవుడు ఏం చేశాడు విస్తారమైన సమాచారాన్ని సూక్ష్మ పద్ధతిలో వివరించి చెప్పడం మొదలుపెట్టాడు అదే ఇక్కడ మనం 7వ వచనం నుండి చూస్తున్నది 20వ అధ్యాయము 7వ వచనము 1000 సంవత్సరములు అనగా సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి పరిస్థితులు 1000 సంవత్సరములు సుదీర్ఘకాలము 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడింది ఈ మాట ఎప్పటిది విడిపించిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఎప్పుడు విడిపించాడని దేవుడు మనం చూశాము ఏదేను తోటలో మానవ ఈ తొలి జంటను ఉంచిన తర్వాత దేవుడు సాతానును విడిపించాడు విడిపించిన తర్వాత వీడు ఎటువంటి విధానాన్ని కొనసాగించాడు అన్నది దేవుడు ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తున్నాడు వాడు ఏం చేశాడట 8వ వచనం భూమి 4 దిశల యందుండు జనములను భూమి 4 దిక్కులన వాడు విస్తరించడం మొదలుపెట్టాడు జనమందరూ పెరిగిన తర్వాత వారిని లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి ప్రజలను మోసం చేయటమే వాడి ప్రధానమైనటువంటి ఉద్దేశం అట అను వారిని మోసపరిచి వారిని యుద్ధము చేయుటకై యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును మోసం చేసి పోగేశాడట దేని కొరకు యుద్ధం కొరకు ఎవరితో యుద్ధమట ఎవరితో యుద్ధం చేయుటకు వారు అనగా ఎవరు గోగు మాగోగు అను వారు సాతాను చే మోసపరచబడిన వాళ్ళు వీళ్ళు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేశారు అనగా నలువైపుల నుండి కూడా దాడి చేశారు ఆక్రమించారు ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని వచ్చేటువంటి పరిస్థితుల్లో వారిని దహించింది అంటున్నాడు ఏమిటిది దేని గురించి తెలియజెబుతున్నాడు దేవుడు ఈ గోగు మాగోగు అనేవాళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎప్పటి వారు వీళ్లకు నేటి క్రైస్తవ్యానికి ఎప్పుడో ఇది వ్రాయబడిన 2000 సంవత్సరాల తరువాత మనమందరము కువైట్ దేశంలో ఇక్కడ కూర్చుని దీన్ని చదువుకోవడానికి సంబంధం ఏమిటి ఏమి నేర్చుకోగలం మనం దీని నుండి ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు మనకేమన్నా చెబితే దినారుల గురించి చెప్పాలి ఎక్కడన్నా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయేమో చెప్పాలి ఎక్కడన్నా పెళ్లి సంబంధాలు ఖాళీ ఉన్నాయేమో చెప్పాలి ఎక్కడన్నా స్థలాలు ఉన్నాయా ఎక్కడన్నా పొలాలు ఉన్నాయా ఎక్కడన్నా ఇళ్ళు అమ్ముతున్నారా ఏమంటే ఇవి మనకు కావలసి వాటి గురించి చెబితే మనం వింటాం
గోగుమాగోగుల గురించి మనకెందుకండి, మన బిడ్డల గురించి చెబితే మనకు సంతోషం, మన భార్యాభర్తల గురించి చెబితే మనకు సంతోషం, గోగుమాగోగుల సంగతి మనకెందుకు? అంతే కదా, అవునా కదా, మనకెందుకు చెప్పండి తలకెప్పుడు, ఎందుకు చెబుతున్నట్టు దేవుడు? కారణం ఉందన్నమాట. కారణం లేకుండా దేవుడు ఏది మాట్లాడేవాడు కదా. మనకు మేలు కలిగించేది ఏదో చెబుతున్నాడు, మనకు ఉపయోగపడేదాన్ని ఏదో చెప్పదలుచుకున్నాడు. అంటే ఇది చెప్పడం అవసరమా? ఎస్, మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరం అన్నమాట, మన భక్తి బ్రతుకుకి ఈ మాటలు. ఈ గోగు మాగోగు అనే వాటి గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట. మనకేదో నేర్పించబోతున్నాడు దేవుడు, లేకపోతే ఆయన అసలు ప్రస్తావించడు ఈ సంగతిని. చూద్దాం అసలు ఎవరు ఈ గోగు మాగోగు అనేవారు ఎవరు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు, గోగు మాగోగు దేశపు వాడు అన్నాడు. చూడండి, గోగు మాగోగు ఎవరు అని మనం వెతుకుతూ బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే వారి అడ్రస్ మనకు ఒక చోట దొరికింది. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథము 38లో దొరికింది. వెరీ గుడ్. ఈ గోగు అనేవాడు ఒక మనిషి అని మనకి ఇక్కడ అర్థమైంది. గోగు అనేది మనిషి పేరు అని, ఇతడు మాగోగు అనే దేశపు వాడు, అనే దేశానికి చెందినవాడు అని ఈ ఒక్క బిట్లో మనకు తెలిపోయింది. ఏమంటున్నాడు మళ్ళీ చదువు, నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు, గోగు ఎవరి గోగు? మాగోగు దేశానికి చెందినవాడు. ఇతడు ఏం చేస్తుంటాడు? ఇతడు పనేమిటి, ఉద్యోగం ఏమిటి? అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అంటున్నాడు. ఈ గోగు అనేవాడు మాగోగు దేశానికి చెందినవాడు. మాగోగు అనేది ఒక దేశము లేక ఒక ప్రాంతము అని. ఈ ప్రాంతములు ఏ ఏ ఇతర లేక ఈ ప్రదేశంలో ఏ ఏ ప్రాంతములు ఉన్నవి అని మనం ఆలోచిస్తే, రోషునకు మెషకునకు తుబాలునకును అంటున్నాడు. మూడు ప్రాంతములకు ఇతడు అధిపతి, అధిపతి మూడు ప్రాంతములకు అధిపతి. ఈ మూడు ప్రాంతములు ఎక్కడున్నవి? ఈ మూడు ప్రాంతములు ఎక్కడున్నవి? రోషు అనగా ఒకనాడు ఒక ప్రాంతాన్ని పిలిచినటువంటి పేరు. ఈ రోషు అనే పేరు కాలక్రమంలో క్రమక్రమంగా మార్పు చెంది రష్యా అని స్థిరపడింది. రోషు రష్యా అంటే ఏమిటండి? అదొక దేశం, ఒక ప్రాంతం, అది ఒక భూభాగం, అది ఒక ప్రాంతము. ఇంకా కొందుకొచ్చేప్పటికి ఇంకేమంటున్నాడు? మెషకునకు అంటున్నాడు. భౌగోళిక ఆధారాల ప్రకారము, చరిత్ర ప్రకారము మెషకు అనే పేరుతో నాడు పిలువబడినటువంటి ఆ ప్రదేశాన్ని నేడు మాస్కో అని పిలుస్తున్నారు. మాస్కో ఎక్కడుంది? రష్యా. అంటే ఒక భూభాగాన్ని అంతటినీ కలిపి రష్యా అని పిలుస్తున్నాం మనం. దానికి క్యాపిటల్గా ఉన్న ప్రాంతాన్నేమో మాస్కో అని పిలుస్తున్నాం మనం. ఇంకా మరొక ప్రాంతం ఏం పేరు చెప్పాడు? తుబాలు అన్నాడు. తుబాలు అనగా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి టర్కీ. టర్కీ అనగా అటు రష్యా, రష్యాలో ఒక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మాస్కో, అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ టర్కీ వరకు ఈ ప్రాంతాన్ని అంతటిని కలిపి ఒక వ్యక్తి పరిపాలించేవాడు అతడే గోగు. ఈ ప్రాంతాన్ని అంతటిని కలిపి నాడు మాగోగు, మాగోగు అని పిలిచేవారు. అర్థమైంది కదా? ఇంతకీ ఏం చెప్పాడు ప్రకటన గ్రంథంలో? ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి, మళ్ళీ 20వ 7వ వచనంలో ఆ పాయింట్ ఒకటి చదవండి. పాయింట్ చదవండి, గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై అన్నాడు. చూడండి, వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారి చేత యుద్ధాలు జరిగించడానికి పురికొల్పాడట. ఎవరు పురికొల్పాడు? సాతాను పురికొల్పాడు. అనగా దుష్టుడు అనేవాడు వాళ్ళ మైండ్ను బట్టి కొంతమంది మీదకి ఉసిగొల్పాడట. ఎవరట వాళ్ళు? కింద చెప్తున్నాడు, ప్రియమైన పట్టణము మీదకి, పరిశుద్ధుల శిబిరము మీదకి వాళ్ళు వచ్చి ముట్టడి వేశారు ఈ గోగు మాగోగులు అనేవాళ్ళు. అనగా
మాగోగు దేశానికి చెందినటువంటి గోగు అతడి సైన్య పరివారం అన్నమాట. గోగు మాగోగులు అంటే రాజు అతడి సైన్య పరివారము. వీళ్ళందరూ పరిశుద్ధ పట్టణం మీద ముట్టడి చేశారట. ఓకే, వెరీ గుడ్. దాని గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే 38వ అధ్యాయం మొదటి వచనం కదండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను, నరపుత్రుడా మాగోగు దేశపు వాడకు గోగు అనగా రష్యాకు మాస్కోకు టర్కీకి అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై, అనగా అతడికి వ్యతిరేకంగా అతడు చేస్తున్న పనిని నువ్వు వ్యతిరేకిస్తూ ఈ మాట ఎత్తి చెప్పు, ప్రవచింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినయ్యున్నాను. విరోధయ్యాట ఎవరు? దేవుడు. ఎవరికి? గోగుకి, అతని వెనక ఉన్న వాళ్ళందరికీ కూడా, అనగా మాగోగు దేశానికి చెందిన ఈ ప్రజలందరికీ కూడా విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనక్కి దిప్పుతాను అంటున్నాడు. నువ్వు ముందుకో ఎగిరిపోతున్నావు, నీ గుర్రాలు వేసుకుని నీ కత్తులు పట్టుకుని నీ తుపాకులు చేతపట్టి అనుకుందాం కాసేపు. నీ సైన్యాన్నంతటినీ వేసుకుని నువ్వు యుద్ధాలు జరిగించడానికి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయడానికి అధికం చెప్పాడు అక్కడ ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయటకు అన్నాడు. కాబట్టి ముట్టడి వేయడానికి వెళుతున్నట్ట. దేవుడు ఏమంటున్నాడు? వెళుతున్న నిన్ను నేను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించి నీ రౌతులను అందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకున్న వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడా పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారిని అందరినీ, డాళ్లను శిరస్నానములు ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులో నుండు, తోగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వస్తాయి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటిని సిద్ధపరచుకో, వారికి నీవు కావలివై ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతమును నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగానున్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకును ఆయా జనములలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి ఎద్దుకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదకి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహుజనమును నీ దేశము మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును, నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారములేని గ్రామములు గల దేశం మీదకు పోయేదను, ప్రాకారములను అడ్డుగడియలను గవులు లేని దేశం మీదకు పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకు పోయేదను, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకున్నటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుము నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. శబావారును దనానువారును తరిశీషు వర్తకులను కొదమసింహములు వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నకు వచ్చితివా, దోపు దోచుకున్నకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నకు వచ్చిదివా అని నిన్ను అడుగుతారు. గోగు మాగోగు వాళ్ళు చేయబోయే పనులన్నిటినీ ఇక్కడ రాశాడండి 39వ అధ్యాయం మొదటి వచనం. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇలా చెప్పు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినయ్యున్నాను, నిన్ను వెనకకు తిప్పుతాను నేను అన్నాడు. నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరేదేసి ఇశ్రాయేలుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వెంటిని కింద పడగొట్టెదను, నీ కుడి చేతిలోన్న బాణములు కింద పడవేసేదను. నీవును నీ సైన్యము నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలిపోతారు అన్నాడు. ఎవడ నిలబడ్డు, లేచిపోతారు మొత్తం,
లేపేస్తాను అంటున్నాడు దేవుడు. చాలా కఠినంగా ఉన్నాయి కదండి ఈ మాటలన్నీ కూడా. ఇంకా ఏమంటున్నాడు, నీవును నీ సైన్యమును నీతో కూడనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలిపోదురు, నానా విధములైన క్రూర పక్షులను దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చదను. నువ్వు పొలము మీద కూలిపోతావు, నేనే మాట ఇచ్చిందను, ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకిని ద్వీపములలో నిర్విచారముగా నివసించే వారి మీదకిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లును ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గురించి పాత నిబంధన కాలంలో ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు వివరించుకుంటూ వెళ్ళాడు. పరిశుద్ధ జనాంగం ఉన్నది, పరిశుద్ధమైనటువంటి ప్రజలున్నారు, పరిశుద్ధ పట్టణం ఉన్నది. ఏ పట్టణము పరిశుద్ధ పట్టణముగా పిలువబడింది? ఏమండి, ఏ పట్టణము పరిశుద్ధ పట్టణముగా బైబిల్ గ్రంథంలో దేవునిచే గుర్తించబడింది? యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 52వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమ, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమ, యెరూషలేమ. ఈ గోగు మాగోగు అనగా గోగు అనే రాజు అతడు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రజలు, అతని దేశపు ప్రజలందరూ కూడా యెరూషలేము మీద ఇశ్రాయేలు ప్రజల మీద దండయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. అతడు తన సైన్య సమూహం అంతటిని సిద్ధపరిచాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు, పరిశుద్ధుల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఏ నువ్వు దోచుకోవడానికి ఇంకేమీ లేవా? నెమ్మదిగా ఉన్న దేశం మీదనే నువ్వు పడాలా? వాళ్ళేమైనా నీ జోలికి వచ్చారా? వారి మానాన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వారిని ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టాలి? వారి వెనక దేవుడున్నాడని నీకు తెలియదా? ఆ దేశ ప్రజల పట్ల, ఆ జనాంగం పట్ల నేను జరిగించిన పనులు ప్రపంచంలో ఎవడూ వినలేదా? ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి తీసుకొచ్చిన దినమున జరిగిన సందర్భాల సంఘటనలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తమయ్యాయి కదా. ఐగుప్తు ప్రాంత ప్రజలు నీకు చెప్పలేదా? ఆసియా దేశములందంతటా ప్రచురము కాలేదా? ప్రపంచమంతా యెహోవా అంటే ఎవరో, ఆయన శక్తియుక్తులేమిటో, ఆయన బలమేమిటో, ఆయన దేవుడు కాదో అనే సంగతి తెలుసు కదా. ఆ ప్రజల వెనుక దేవుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు అనే సంగతి నువ్వు ఎందుకు గుర్తించలేదు? పరిశుద్ధ పట్టణం మీదకు నువ్వు యుద్ధానికి రావడానికి నీకెంత ధైర్యం? గోగు మాగోగు వారలారా, మీ సంగతి తేలుస్తాను నేను అన్నాడు, తేల్చాడు. ఏం చెప్పాడు? మిమ్మల్ని అందరినీ అక్కడికి రప్పించి, కొండ మీద రప్పించి అక్కడ మీ కత్తులు విరిచేస్తాను, అక్కడ మీ డాళ్ళు కింద పడవేస్తాను, అక్కడ నిన్ను నేను నాశనం చేస్తాను. నా పరిశుద్ధ పట్టణం మీదకు, నా ప్రజల మీదకు నువ్వు వస్తావా? అయిపోయావు నువ్వు అన్నాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మనకేం అర్థం కావాలి అంటే, ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అంటే, దేవుడు పిల్లరా, చరిత్రను ఉటంకిస్తూ దేవుడు చరిత్ర నేపథ్యంలో వర్తమాన పరిణామాలను భవిష్యత్ పరిణామాలను తెలియజేస్తున్నాడు. గోగు మాగోగు అని ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తూ గతంలో జరిగినటువంటి సందర్భాలను లేవనెత్తాడు. ఒకసారి వాటిని జ్ఞాపకం చేశాడు. ఏం జరిగింది అప్పట్లో? పరిశుద్ధుల మీదకు ప్రపంచ ప్రజలు లేచారు, అన్యజనులు లేచారు, లేస్తూ ఉంటారు.
దీని గురించి ఏం చెప్పుకుంటూ వెళ్ళారు? దీని గురించి క్రైస్తవ సమాజంలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి బోధలు ఉన్నవి అంటే, చరిత్రను ఆధారం చేసుకుని, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ ప్రాంతాల పేర్లను ఆధారం చేసుకుని, రోషనకును, మెషకునకును, తుబాలునకును అని ఉన్నటువంటి పేర్లను ఆధారం చేసుకుని, చరిత్రను బట్టి వర్తమాన సమాజంలో భౌగోళికంగా అవి ఏ ఏ దేశాల్లో క్రైస్తవులు చెప్పారు. వెరీ గుడ్. పరిశుద్ధ పట్టణము అనగానే పరిశుద్ధులు ఎవరు? నేడు నేడు ఉన్నటువంటి దేశాల పేర్లు చెప్పారు, బాగుంది. మరి ఇక్కడ పరిశుద్ధులు అనగానే ఎవరు అని ఆలోచించి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరగబోయేది అనుకుంటున్నారు కదా. ప్రకటన గ్రంథము అనగానే, ప్రకటన గ్రంథం అనగానే ఇది జరగబోయేది అని గుడ్డిగా ఒక నిర్ణయానికి వచ్చేసరి తప్పించి, దానిలో మిగిలిన కాలాల్లో కూడా చెప్పబడినవి అనే సంగతి మర్చిపోయారు. అనగా చరిత్ర చెప్పాడు, వర్తమానము చెప్పాడన్న సంగతిని విడిచిపెట్టేస్తున్నారు క్రైస్తవులు. పూర్తిగా 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 చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కాబట్టి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఏ సంగతులు? ఏ సంగతులు? ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంగతులు. అన్నీ సంభవింపనై ఉన్నవా? అన్నీ సంభవింపనై ఉన్నవా? అన్నీ సంభవింపనై ఉన్నవా? బిడ్డ పాపలతో నూరేళ్ళు వర్తిల్లమ్మా ఎప్పుడు చెప్పాలండి? అది పెళ్ళైన తర్వాత చెప్పాలి. 90 ఏళ్ళు పడుకుని మా అమ్మగారికి బిడ్డ పాపలతో 100 ఏళ్ళు సుమంగళివై వర్తిల్లమ్మా. మా ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? బిడ్డలు కూడా చచ్చిపోయి నేను ఒక్కదాన్ని మిగిలి ఉన్నాను. ఆ మాట ఎప్పుడు ఉపయోగించాలి? ఆవిడ విషయంలో ఆ మాట పలుకుతారు. ఎప్పుడు పలుకుతారు? ఎప్పుడు? వివాహమైన తర్వాత. వివాహమైన వెంటనే బిడ్డలు పాపలు కలగక ముందు పలికేటటువంటి మాట అంతే కదండి. సందర్భము, కాలము మనం ఆలోచించాలి. అక్కడ భవిష్యత్తులో జరగబోయేది పలకాలి. ఆమె విషయంలో ఇక అటువంటివి జరుగుతాయా? జరగవు. జరగలేదా? జరిగాయి. ఎప్పుడు జరిగాయి? గతంలో జరిగిపోయాయి. గతంలో జరిగిపోయాయి. జరగవలసినవి జరుగుతాయి, జరగకూడనివి జరగవు. ఆమె విషయంలో బిడ్డ పాపలు కలగడం అనేది ఇక్కడ జరుగుతుందా? జరగదు. కానీ జరిగిందా? ఆమె విషయంలో జరిగింది. ఆమె జీవితంలో గతము ఉన్నది, వర్తమానం ఉన్నది, జరగని భవిష్యత్తు ఉన్నది. అలాగే మన జీవితంలో కూడా ఉంటాయి. గతం, మనకు ఒక చరిత్ర ఉంటుంది, మనకు ఒక వర్తమానం ఉంటుంది, మనకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో జరగవలసినవి జరుగుతాయి. చచ్చిపోయిన శవాన్ని చూసి నువ్వు మరణించి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చేసే ప్రతి పని మట్టుకొట్టుకుపోతుంది అన్నావు చచ్చిన వాడు చూసి. అది వాడి విషయంలో జరుగుతుందా? కారణం ఏమిటి? వాడు చనిపోయాడు, అది జరగదు. అదే మాట వాడు బ్రతుకుండగా చెబితే వాడి భవిష్యత్తులో వాడికి ఎటువంటి నాశనం కలగబోతుందో మనం చెప్పినట్లు. అంటే ఒక మనిషి బ్రతికుండగా అతడికి చరిత్ర ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్ కాలం ఉంటుంది. భవిష్యత్తులో జరగవలసినవి జరుగుతాయి, వర్తమానంలో ఉన్నవి జరుగుతూ ఉంటాయి, జరిగిపోయినవి ఇక జరగవు. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు దేవుడు చెప్పాడు. దానిలో భవిష్యత్తులో జరగబోయేవి జరుగుతాయని అర్థం. భవిష్యత్తులో సంభవించవలసినవి ఏవైతే ఉన్నావో అవి జరుగుతాయని, ప్రతీది జరుగుతుందని కాదు. ప్రకటన గ్రంథంలో క్రీస్తు మరణం గురించి కూడా వ్రాసింది, 5వ అధ్యాయం కదా, 9-10 వచనాలు. నీవ గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అంటున్నారు పెద్దలు. అంటున్నారు ఎవరితోటి? పుస్తకం చేత్తో పట్టుకున్న ఆయనతో అంటున్నారు. పుస్తకం చేత్తో పట్టుకోవడము అనేది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు గారి విషయంలో ఎప్పుడు జరిగింది? ఆయన ఈ భూమి మీద మనిషిగా పుట్టక ముందు జరిగింది. ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. జరగబోతున్న దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు? రచయిత మాట్లాడుతున్నాడు. యోహాన్ గారు వివరిస్తున్నారు. ఏమంటున్నారు? నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. ఇది ఎప్పటికీ? ఇది ఎప్పటి కాలానిది? గ్రంథము తీసుకున్నప్పటికీ,
గమనించండి, అనగా అది ఎప్పటిది? భూతకాలం అది అనగా జరిగిపోయింది అని తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? నీవు వధింపబడిన వాడువై అన్నాడు. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ప్రతి ప్రజలోనూ, ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిటివి అన్నాడు. ఈ యాజకులను గాను రాజ్యము గాను చేయడానికి ప్రభు ప్రాణం పెట్టడం అనేది జరిగిపోయిందా జరుగుతుందా? జరిగిపోయిందా జరగబోతున్నదా? జరిగిపోయింది, మరి జరిగింది కూడా ప్రకటన గ్రంథంలో రాసింది కదా. మరి ఇక్కడ చెప్పబడినటువంటి జరిగిపోయినది అనే సందర్భాన్ని కాలాన్ని ఆలోచించుకుంటా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం దగ్గరికి వెళ్ళి మొదటి వచనంలో ఏమున్నదని చూస్తారు వీళ్ళు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అంటే క్రీస్తు మళ్ళీ వచ్చి రక్తం పెడతాడా, రక్తం కారుస్తాడా, ప్రాణం పెడతాడా? అంటే ప్రకటన గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయి? జరిగిపోయినవి. ఇప్పుడు ఇప్పుడు మనమందరము బాప్తిసము తీసుకుంటే రాజులుగాను యాజకులుగాను ఆయన రాజ్యమును చేర్చబడుతున్నాం. ఇది జరుగుతూ ఉన్నదా లేదా? ఇది జరుగుచూ ఉన్నది, జరుగుచూ ఉన్నది. అలాగే భవిష్యత్ కాలంలో జరగబోయేవి కూడా రాయించాడు. ఆయన రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయన నేత్రములు ఇలా ఉంటాయి, ఆయన వస్త్రం ఇలా ఉంటుంది, ఆయన గర్జి ఆయన సింహము వలె ఉంటాడు, ఉరుము వంటి స్వరముతో, ఇవన్నీ ఇవన్నీ దేని గురించి తెలియజేస్తున్నాయి? ఆయన రెండవ రాకడ. అంటే ప్రకటన గ్రంథము అనగానే కేవలం జరగబోయేది అనుకోవడానికి వీల్లేదు, జరగవలసినవి జరుగుతాయి అని రూఢిపరుస్తున్నాడు, జరుగుచున్నవి అని తెలియజేస్తున్నాడు, జరిగిపోయినవి కూడా వ్రాయిస్తున్నాడు. కాబట్టి గోగు మాగోగు అనే వారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు పరిశుద్ధ పట్టణం మీద దాడి చేస్తారు అని వ్రాయిగానే, పరిశుద్ధ పట్టణం అంటే ఏది? ఇప్పుడు గత కాలంలో యెరూషలేము మనకు కనిపించింది, ప్రస్తుతానికి యెరూషలేము పరిశుద్ధ పట్టణం కాదు. మరి ఇంకా పరిశుద్ధులు పట్టణమై బ్రతుకుతున్నది ఎక్కడ అని ఆలోచించి పరిశుద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము అమెరికా అన్నారంతే కొంతమంది. పరిశుద్ధ పట్టణం అంటే ఏమిటో కాదు, అమెరికా. ఇప్పుడు ఈ రష్యా వాడు ఏం చేస్తాడట? ఈ రష్యా టుర్కీ వీళ్ళందరూ కలిసి అమెరికాను ముట్టడి వేస్తారు, ఇది భవిష్యత్తులో జరగబోతోంది అని రాశారు కొంతమంది. ఎంత విడ్డూరం ఉన్నదో చూడండి, ఇన్ని దేశాలు కలిపి అమెరికా మీదకి వెళ్ళగలమండి? అక్కడికి వెళ్ళి దాని మీద దాడి చేయాలంటేనే బోల్డంత ఆయిల్ కావాలి, ఒకసారి ఎల్లు చెవుడికి అయిపోద్ది విమానం. అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికి అందులో ఉన్న ఆయిల్ అంతా అయిపోతుంది. దాడి జరుగుతుందా, సాధ్యమయ్యేదేనా? ఇటువంటి దాడుల గురించి దేవుడు రాసింది ఆలోచిద్దాం మనం త్వరగా. పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులందరూ కలిసి ఒక చోటు ఉంటే అదే పరిశుద్ధ పట్టణం అవుతుంది కదా. ఇంతకీ పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు యేసునందు కడుగబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. చూడండి ఎక్కడుందో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అఖయనంతటనున్న పరిశుద్ధులందరికీ, పరిశుద్ధులందరికీ, పరిశుద్ధులందరికీ. అఖయలో పరిశుద్ధులందరూ ఉన్నారట. పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులుగా పిలువబడిన వారికి అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుస్తేనును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారికి అంటున్నాడు. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధపరచబడతాడు? పరిశుద్ధుడు అంటే ఎవరు? పాపంతో ఉన్నవాడా? పాపంతో ఉన్నవాడా? పాపంతో ఉన్నవాడిని పాపి అంటారు. పాపాన్ని కడుక్కున్న వాడిని ఏమంటారు? పరిశుద్ధుడు అంటారు. పాపాలను కడుక్కోవడం ఎవరి వలన జరుగుతుంది? క్రీస్తు వలన జరుగుతుంది. క్రీస్తు వలన ఏ కార్యక్రమాన్ని మనం జరిగిస్తే అది సాధ్యమవుతుంది? బాప్తిస్మాన్ని తీసుకోవడం ద్వారా ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు.
అర్థమైంది కదండి. బాప్తిస్మం ద్వారా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అలా మార్చబడిన ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అదే దేవుని సంఘము, అదే దేవుని సంఘము. ఇలా పరిశుద్ధపరచబడడానికి ఉపయోగపడేదే క్రీస్తు రక్తము. అదే ప్రకటన గ్రంథం 5:9-10 మనం చూసింది. చూడండి ఒకసారి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నువ్వు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి తీయుటన్నాడు. నీ రక్తమిచ్చి, ఆయన రక్తము వలన ప్రతి మనుష్యుడు క్రైస్తవుడుగా తీర్చబడతాడు, అనగా పరిశుద్ధుడుగా మార్చబడతాడు, పాపాన్ని కడిగి వేసుకుంటాడు. పేతురు మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనం. దేన్ని బట్టి మనం పరిశుద్ధం అవుతున్నామని మనకు అర్థమవుతుంది? క్రీస్తు రక్తమును బట్టి. చూడండి 1:19 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. మీరు విమోచింపబడితిరి అనగా విడిపించబడ్డారు. ఎవడైతే క్రీస్తులో తన పాపములను కడుగుకున్నాడు, అనగా ఆయన రక్తముల ద్వారా, అంటే ఆయన బాప్తిస్మంలో ఎవరైతే కడుగుకుంటాడో వాడు పరిశుద్ధుడవుతాడు. 14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు కాబట్టి మీరు పరిశుద్ధులవుతారు అని వివరిస్తున్నాడు పేతురు గారు. అలా పరిశుద్ధులే, క్రీస్తు రక్తం వల్ల పవిత్రపరచబడిన పరిశుద్ధులే క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నారు? అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలోనే ఉన్నారంటే మరి ఎక్కడున్నారు? ప్రపంచం అంతటా ఉన్నారు. దేన్ని బట్టి ప్రపంచం అంతటా ఉన్నారు? దేవుడు ముందుగానే చెప్పాడు, ప్రతి ప్రజలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ఆయా ప్రజలలోను ఆయా జనములలోను నువ్వు నీ రక్తమిచ్చి మనుషులను కొని వారిని పరిశుద్ధులుగా చేస్తావు. వారందరూ ఒక రాజ్యముగా ఉంటారు. మరి కేవలం అమెరికాని ఎలా చెప్తున్నారు? వీళ్ళు అమెరికాని ఎలా చెప్తున్నారు? ఇలా వాక్యాలను అపార్థం చేసుకుంటున్నారు. సరిగా ఆలోచించలేక, అంచనా వేయలేక, వాక్యాన్ని బట్టి వాక్యాన్ని సరిపోల్చలేక, పోల్చగలిగే జ్ఞానము లేక, అర్థం కాక త్వరపడి అపార్థాలు చెబుతున్నారు, అపార్థాలు చేయిస్తున్నారు మానవాళిచే. కాబట్టి ప్రేమేం దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథంలో ఎప్పుడో 1000 క్రితం జరిగిపోయిన ఈ గోగు మాగోగు అను వారి దాడిని ఎందుకు ప్రస్తావించినట్టు దేవుడు మళ్ళీ? నాడు ఏం జరిగిందో నీకు అర్థం కావాలి. అన్యజనులు పరిశుద్ధుల మీద దాడి చేశారు, పరిశుద్ధుల మీద దాడి చేశారు. ఈ దాడిని దేవుడు వ్యతిరేకించాడు.
ఇది దుష్టుడి ప్రణాళిక ప్రకారం జరిగింది. మరి అయితే అన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ప్రకటన గ్రంథంలో క్రైస్తవులకు ఎందుకు చెబుతున్నాడు? అది ఎవరి మధ్య జరిగింది? ఇశ్రాయేలీలకు, మిగిలిన వారికి మధ్య జరిగింది. క్రైస్తవులకు ఎందుకు చెబుతున్నాడు? కొత్త నిబంధనలో ఎందుకు తెలియజేస్తున్నాడు? ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో కూడా గోగు మాగోగు వంటి వారి మనస్తత్వం వలన, వారి ప్రవర్తన వలన పరిశుద్ధుల మీద ముట్టడి మరల 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 జరుగుతూనే ఉంటుంది. మరల మరల జరుగుతూనే ఉంటుంది. బాగున్న వారిని పాడు చేయాలి, నాశనం చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు క్రైస్తవ్యం మీద దాడి చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? ఇస్లాం సహోదరులు, ఇస్లాం వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో హైందవులు, హైందవ సహోదరులు మరొక నాడు మరొకరు, క్రీస్తు బ్రతికున్న కాలంలో యూదులు, క్రీస్తు మరణించిన తర్వాత కాలంలో యూదులు, కొంతకాలం రోమన్ క్యాథలిక్స్కు క్రైస్తవులకు మధ్య ఘర్షణలు. ఇలా ఈ గోగు మాగోగు అనువారి స్వభావము లక్షణము కలిగిన వాళ్ళు పరిశుద్ధులైన క్రైస్తవుల మీద దాడి చేస్తూ వారిని ముట్టడి వేస్తూ వెళుతూ ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధ పట్టణం ఏది? పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధ పట్టణం ఏది? ఒకనాడు పరిశుద్ధ పట్టణం ఏమిటి? యెరూషలేము. దేవుడు పరిశుద్ధపరిచిన ప్రజలు వాళ్ళు. అయితే దేవుడు అనుగ్రహించిన ఆ భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. దేవుడు మరలా పరిశుద్ధపరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా, బాప్తిస్మాల ద్వారా. మరి ఎందరూ క్రీస్తును అంగీకరించారు యూదులలో, ఇశ్రాయేలులో? చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. వారు ఎక్కువ మంది క్రీస్తును నమ్మారా? మిగిలిన ప్రపంచ ప్రజలలో అధిక సంఖ్యకులు క్రీస్తును నమ్మారా? మిగిలిన ప్రపంచ ప్రజలే క్రీస్తును అధికంగా నమ్మిన వాడుగా మనకు కనపడుతున్నారు. మనం భారతదేశానికి చెందిన వాళ్ళు. మన పూర్వీకులకు క్రీస్తు ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఈ రోజున భారతదేశంలో కోట్ల సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదుల్లో ఎంతమంది నమ్ముతారో తెలుసా అండి? చాలా తక్కువ మంది నమ్ముతారు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు. క్రీస్తుని వ్యతిరేకించి బూతులు తిట్టేవాళ్లే ఎక్కువ. బూతులు తిడతారండి క్రీస్తుని, బూతులు 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 బూతులు. సొంత వాళ్ళు, సొంత రక్త సంబంధీకులు బూతులు తిడతారు. ప్రవక్త కూడా కాదు కనీసం అంటారు. అంటే ఎవరు దాడి చేస్తున్నారు? పరిశుద్ధుల మీద, పరిశుద్ధుల శిబిరం మీద, పరిశుద్ధులు పట్టడం మీద. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి 2వ వచనం. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అంటున్నాడు. నూతనమైన యెరూషలేము, పాత యెరూషలేము కాదు. నూతనమైన యెరూషలేము అంటే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనుకుంటున్నారా? కాదండి. పాత యెరూషలేము అనగా ఇశ్రాయేలు దేశములో దేవుడు ప్రత్యేకపరిచిన, పరిశుద్ధపరిచిన మహారాజు పట్టణముగా పిలువబడిన యెరూషలేము, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం. నూతన యెరూషలేము అనగా ఇది ఎలా స్థాపితమైందట? ఎలా స్థాపితమైందట? మళ్ళీ చదవండి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. పరలోకము నుండి దిగివచ్చిందట యెరూషలేము, పరలోకం నుండి దిగివచ్చిందట, పరలోకం నుండి దిగివచ్చిందట. ఇదేమిటి నూతన యెరూషలేము? ఈ నూతన యెరూషలేమే పరిశుద్ధ పట్టణము. పరలోకం నుండి దిగి రావడం ఏంటి? పరలోకం నుండి ఏమొచ్చిందండి అసలు మనకి? వాక్యం. అది ఎందు వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యకు దిగు. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చినట్టు? మనలను తన రక్తముతో కడిగి పరిశుద్ధులనుగా చేయటానికి. ఈ నిర్ణయం, ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దిగువచ్చి పరిశుద్ధులందరినీ కూడా ఏకం చేసింది ఈ ప్రణాళిక. అది పరలోకము నుండి దిగువచ్చిన
నూతన యెరూషలేము అంటే అనగా ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం తీసుకుని దేవుని రాజ్యంగా ఉంటాడో వాళ్ళు ఎక్కడ ఉంటారో. అమెరికా మొదలుకొని అలాస్కా వరకు, భారతదేశం మొదలుకొని ఇటు చైనా వరకు ప్రపంచంలో ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో అదే పరిశుద్ధ పట్టణము. ఇప్పుడు మీరు ఆలోచించండి, క్రైస్తవుల మీద దాడి జరగని దేశమేది, ప్రాంతమేది? పరిశుద్ధుల మీద ముట్టడి వేయని దేశమేది, ప్రాంతమేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని తీసుకోండి. ఇప్పుడంటే కరోనా వచ్చింది కాబట్టి అంటారు, మొన్నటి వరకు క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడులు మనకు తెలుసు ఎంత భయంకరం అంటేనండి. బైబిల్ పట్టుకుని ఎవరి మానాన్న వాళ్ళు రోడ్డు నుండి వెళుతుంటే వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ లాక్కుని వాటిని తగలబెట్టారండి. వాటిని తగలబెట్టి ఇలా చూపిస్తూ వాళ్ళ దేవుడి పేరును పలుకుతున్నారు. పలికర్లేదా? మనందరం చూసాం కదా, ఒక వ్యాన్లో బైబిల్ తీసుకెళ్తుంటే వాటిని అన్నింటిని కిందేసి నిప్పు పెట్టారు. నిప్పు నిప్పు పెట్టి తగలబెట్టారు, నిప్పండించారు. పుస్తకాలు నిన్నేం చేశారు, క్రైస్తవులు నిన్నేం చేశారు, క్రైస్తవులు నిన్నేం చేశారు, క్రైస్తవులు భారతదేశానికి ఏం నష్టం చేశారు? ఒక ఊళ్ళో ఒక పాస్టర్ ఉంటే వాడి వల్ల నీకు కలిగే నష్టం ఏంటి? అసలు పాస్టర్ చేతిలో బైబిల్ ఉంటే హైందవ సహోదరులకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళకి కలిగే బాధ ఏంటి? ఆస్తి ఏమైనా పోతుందా? పోతుందా? ఎంతోమంది బోధకులను కొట్టారు, వాళ్ళ దేవుళ్ళ పేర్లు పలకకపోతే చంపేశారు. చాలామంది బయటికి రానివ్వలేదండి, వార్తలు బయటికి రానివ్వలేదు. మనుషుల్ని మతాల పేరుతో కులాల పేరుతో విడదీసేశారు. విడదీసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు. ఇలా క్రైస్తవుల మీద దాడి జరుగుతూనే ఉంటుంది. దాడి జరుగుతుంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తూనే ఉంటుంది. ఈ విషయం క్రైస్తవులకు అర్థం కావాలి, పరిశుద్ధులకు తెలియాలి. పరిశుద్ధ పట్టణం మీద ముట్టడి జరుగుతోంది, దానికి తగిన శిక్షను దేవుడు విధిస్తాడు అనే సంగతి, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ సహనము క్రైస్తవులకు రావాలి. తాను ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో దేవుడు తెలియచెప్పాలి ప్రజలకు. అందుకే ఎప్పుడో జరిగినటువంటి ఒక విషయాన్ని, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీల చరిత్రలో జరిగినటువంటి, యెరూషలేము పట్టణ విషయంలో జరిగినటువంటి ఒక చారిత్రాత్మక యుద్ధాన్ని, చరిత్రలోని సంఘటనను తీసుకున్నాడు దేవుడు. తీసుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పాడు. ఒక చిన్న పేరాలో చెప్పాడు, దీనంతటిని వ్రాయించాడు, మనకు మననం చేశాడు. గోగు మాగోగుల వంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళు, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఆలోచించేవాళ్ళు, సుభిక్షంగా ఉన్న వారిని నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. వారి మానాన వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు అకారణంగా వాళ్ళ మీద దాడి చేసి వారిని మట్టు పెట్టాలని ప్రయత్నించేవాళ్ళు. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, ఉంటారు సమాజంలో. పరిశుద్ధుల శిబిరమైనటువంటి క్రైస్తవ సంఘం మీద నిరంతరము దాడి జరుగుతూనే ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ నేను తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసా అంటున్నాడు దేవుడు. ఏం చేశాడట వాళ్ళని? నిన్ను రప్పించి పరిశుద్ధ పట్టణం మీదకి వస్తానన్నావు కదా నువ్వు, నిన్ను రప్పించి నీ అంతు తెలుస్తాను చూడు అన్నాడు దేవుడు. క్రైస్తవ్యం మీద పడిపోయిన మత చాందసోదులు ప్రపంచవ్యాప్తంగా అణిచివేయబడ్డారు. మీరు గమనించండి, ఇంచుమించు ఒక గత 10 సంవత్సరాలలో తీవ్రవాదం విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ప్రతి దేశం మీద దాడులు, క్రైస్తవ దేశాల మీద దాడులు. శ్రీలంకలో చర్చిలో బాంబు పెట్టి చంపారండి, 100 మంది చచ్చిపోయారు మనకు తెలుసు. పెచ్చు మీరిపోయిన తీవ్రవాదం. ఈ రోజున ఏది తీవ్రవాదం? అణిచేశారు అంతే, కాలి చాదలు పడేశారు ఎక్కడికక్కడ. దేవుడు రాడు నీతో యుద్ధం చేయడానికి, దేవుడు పంపిస్తాడు మనుషులని సిద్ధపరుస్తాడు. అది మనుషుల రూపంలో ఉండొచ్చు,
ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఉండొచ్చు, తెగులు రూపంలో ఉండొచ్చు. విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టాడు దేవుడు. దేవుణ్ణి విస్మరించి అమెరికా కళ్ళు నెత్తికెక్కాయి, కళ్ళు నేలకు దింపేశాడు. 600,000 మరణాలు అమెరికాలో, దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మట్టి కొట్టుకుపోయారు. క్రైస్తవులు కాదు వాళ్ళు, శరీర కోరికలు తీర్చుకునేవాళ్ళు, ప్రపంచం మీద పెత్తనం కొరకు ప్రాంగులాడేవాళ్ళు, నైతిక విలువలు కోల్పోయిన వాళ్ళు. అక్కడైపోయింది ప్రపంచంలోని ఉగ్రవాదం. లేపేశారు, లక్షల సంఖ్యలో చంపేశారు. తెలుసండి, ఇరాక్లోను సిరియాలోను లక్షల మరణాలు బయటికి రాలేదు. తీవ్రవాది కనపడితే కుటుంబాన్నే చంపేసిన సందర్భాలు మనకు తెలుసు. పిల్లలతో సహా చంపేశారు. మళ్ళీ ఎక్కడన్నా చిగురుస్తుందేమో అని ఆలోచించండి. ఈ రోజున ఆ స్థితి ఎవరు తెచ్చుకున్నారో తెలుసా? ఎవరు తెచ్చుకున్నారు? ఎవరు తెచ్చుకున్నారు? అది మరొకడు కన్నెర్ర చేశాడా పరిశుద్ధుల మీద? మళ్ళీ దేవుడు కన్నెర్ర చేస్తాడు. గోగు మా గోగు వంటి స్వభావం, అదే మనస్తత్వం. పరిశుద్ధులను ఏకాకులను చెయ్యాలి, దేశం నుండి ఉండకుండా తరిమేసేయాలి. వాళ్ళ ఆలోచనలు నెరవేరుతాయేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఓపిక పడతాడు దేవుడు, సహిస్తాడు, భరిస్తాడు. ఎదురు చూస్తారు, ఆయన మారుతారేమో ఈ జనాంగం, ఈ ప్రజానికం. మారవా నువ్వు? నీ మత ఛాందసవాదంతో నీ మూలుగుతూ ఉంటావా? ఎప్పుడు చూసినా క్రైస్తవుడు చెబుతున్న సత్యాన్ని పట్టించుకోవా? బైబిల్లో ఉన్న నిజాన్ని గ్రహించరా? మా దేశపు దేవుడు కాదు అంటున్నారు, మా మత గ్రంథమే కాదు ఇది. అసలు క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో ఉండకూడదట. దేవుడు మీద పడ్డారు, అటువంటి వారికి మద్దతు ఇచ్చారు, బైబిల్ను ద్వేషింపజేశారు, అనేకులచే ముప్పు కొని తెచ్చుకున్నారు. ఈ రోజున నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు ప్రపంచ ప్రజలు. ఒకవైపు క్రైస్తవులు కారణం దీనికి, మరొక వైపు అన్యులు కారణం దీనికి. అందుకే అధిక సంఖ్యాకులు క్రైస్తవులే మరణించారు. మొట్టమొదటి అది చెప్పాను నేను గత వారం మెసేజ్లోను. ఎవడు దేవునికి వ్యతిరేకంగా నిలబడతాడు, ఎవడు దేవుణ్ణి పట్టించుకోడు, ఎవడు దేవుని ఆజ్ఞలు లెక్క చేయడు, ఎవడు దేవుణ్ణి ధిక్కరిస్తాడు, తిరస్కరిస్తాడు, వాడికి ముప్పు శిక్ష తప్పదు, తప్పదు. భూమి మీద బ్రతికొండగాను తప్పదు, మరణం తర్వాత తప్పదు. పరిశుద్ధుల మీదకి ఎవరు వెళ్ళకూడదు. అందుకే ప్రభువును నమ్ముకున్న వాడి మీదకి క్రైస్తవుడు జోలికి ఎవరు రాకూడదు. అందుకే ఈ ప్రపంచానికి తెలియదు. ఈ రోజున లక్షల సంఖ్యలో మరణాలు, ఒక చిన్న వైరస్ ఆపలేకపోతున్నారు. ఎందుకు ఆపలేకపోతున్నారు? కనీసం పీల్చడానికి గాలి లేదు, దుస్థితి, ఆక్సిజన్ లేదు, మందులు లేవు, ఔషధాలు లేవు, కిట్లు లేవు, బెడ్లు లేవు, వెంటిలేటర్లు లేవు, ఏమీ లేవు. 4 రోజులకి 100,000 చొప్పున చచ్చిపోతున్నారు. ఎవడు పరిశుద్ధుడి మీదకి లేవకూడదు ఎప్పుడు కూడా. జాగ్రత్త, మన పక్షాన ఎవరున్నారు? దేవుడు, దేవుడు, దేవుడు అంటాడు మన పక్షాన. క్రైస్తవుడు పక్షాన దేవుడు ఉన్నాడు. నీతిమంతుడు, నిజాతీపరుడైన క్రైస్తవుడు అతడి కంటి నుండి చుక్క అలా జారి పడితే ఎవడు చూడలేదు అనుకుంటున్నారేమో, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచ పరిస్థితి మనకు అర్థం కావాలి. ఇటువంటి మనుషుల మనస్తత్వాలు మనకు తెలియాలి, ఇటువంటి దాడులు మనకు జ్ఞాపకం చేయాలి. దేవుడు అలా యుద్ధం చేసేవాడిని, అలా దాడి చేసేవాడిని తానేం చేయబోతున్నాడు మనందరికీ తెలియపరచాలి దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని వ్రాయించాడు. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరువు నుండి విడిపింపబడును. భూమి 4 దిశల యందు జనములను
లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరతాడు. దుష్టుడు వీళ్ళందరినీ వెనకేసుకుని వాడు వస్తాడు. వారు భూమి ఎంతంతటా, ఇటువంటి వాళ్ళందరూ భూమి ఎంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించేస్తుంది అనేక రూపాలు. కోపం, అగ్ని అంటే దేవుని కోపం, ఉగ్రత. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, తెలుసుకోండి, దేవుడు మన వెనక ఉండి జరిగిస్తున్న పని. మనం తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, వాళ్ళ చేతిలో మనం తండ్రులు తినవచ్చు, అవసరమైతే మన ప్రాణమే పోవచ్చు, కానీ ప్రతీకారం చేసేది ఎవరు? దేవుడు. పగ తీర్చుట నా పని అని, నువ్వు అలా ఉండు, నువ్వు దెబ్బలు తిన్నావా మంచం ఎక్కి పడుకో, నిన్ను చంపేశారా నో ప్రాబ్లం, నీకేమి ఇవ్వాలో అది ఇస్తాను, వాళ్ళ సంగతి నేను తెలుస్తాను, టైం వస్తుంది అంటున్నాడు దేవుడు. టైం వచ్చేసింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:20 చూడండి. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరీ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలుకున్నది. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోను అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేనికి వచ్చామంట? మనం ఎక్కడి వరకు వచ్చామట? జీవము గల దేవుని పట్టణము అంటున్నట్టు 22 జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేము. ఈ యెరూషలేము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారా, వాక్యము వలన వచ్చింది. అదే సంఘము. ఈ గోగు మాగోగు అనేవారు దేవునికి వ్యతిరేకులు, క్రీస్తునకు శత్రువులు, క్రీస్తుకు శత్రువులు, దేవునికి వ్యతిరేకులు. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఒకవేళ బైబిల్కు, దేవుని దానిలోని దేవునికి, క్రీస్తునకు ఎవరైనా శత్రువులుగా ఉంటున్నారేమో ఇంటి దగ్గర, మంచిది కాదు, అస్సలు మంచిది కాదు, చాలా ప్రమాదం. నీకు ఇష్టం లేదా సైలెన్స్. నీ దారి నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. అంతేగాని చాలామంది ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళ భక్తి, వాళ్ళ ధర్మం అనగానే కేవలము క్రైస్తవులను బాధ పెట్టడం ఒక్కటే వాళ్ళకి తెలిసింది, కేవలం అదొక్కటే అనుకుంటున్నారు. ఒక చర్చి మోయించేస్తే వాడో హీరో, ఒక పాస్టర్ని అడ్డగించేస్తే వాడొక హీరో, అదో భక్తి, అదో భక్తి అనుకుంటున్నారు. అది భక్త? అది భక్తి ఎలా అవుతుంది? ఎవరో అది ఒక క్లాత్ పట్టుకుని మసీదుకి వెళ్తుంటాడు, వాడు నువ్వు వెళ్ళడానికి వీలుదని ఇక్కడ కొట్టావు, అది నీ భక్త? అది భక్తి ఏమిటి? నీ మంచితనంతో నువ్వు నమ్ముకున్న నమ్మకాన్ని ఎదుటివాడికి చూపించగలగాలి. నీ ప్రవర్తనతో నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు వివరించి చెప్పగలగాలి, అది భక్తి. దాన్ని భక్తి అంట. నేను ఫలానా భక్తుణ్ణి అని బయలుదేరి చేతికిని కట్టుకుని మెళ్ళో ఇన్ని వేసుకుని సాటి సహోదరుని కొడతావు, తిడతావు, వారి విశ్వాసాన్ని అవమానిస్తావు, వారి చేతిలో ఉన్న గ్రంథాన్ని తగలబెడతావు. నీది భక్తి, నువ్వు భక్తుడువా? ఇదేనన్నమాట నీ ధర్మం నీకు నేర్పించిన భక్తి. కాబట్టి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర, దేవునికి శత్రువులుగా ఉండకూడదు. దేశానికి శత్రువుగా ఉన్నా ఏం కాదు, దేవునికి శత్రువు అయితే చాలా ప్రమాదం. కాబట్టి దీనిని అంతటిని మనకు వివరించడానికి, మనకొకసారి జ్ఞాపకం చేయడానికి, మనలను ధైర్యపరచడానికి, మన వెనక దేవుడున్నాడు అనే సంగతిని వివరించి చెప్పడానికి, దేవుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి గోగు మాగోగు అనే సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో దేవుడు తన వాక్యాలను ముగిస్తూ ఒక్కసారి అలా ప్రస్తావించాడు. చూసారా? దాన్ని తవ్వితే మీకు చాలా షార్ట్, చాలా సింపుల్గా చెప్పాను నేను.
కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, బైబిల్ చదవండి. ఎంతమంది చదువుతున్నారు రోజుకి? వెరీ గుడ్. ప్రతిరోజు చదవండి. ఎంత టైం మీకు వీలైతే అంత సమయం చదువుతూ ఉండండి. అనేక సంగతులు గ్రహిస్తూ ఉండండి. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా, అరే ఇక్కడ ఎలా ఉందేంటి, నాకేం అర్థం కావట్లేదు అని అక్కడ ఆగిపోకండి. ఆ డౌట్లని ఎక్కడైనా రాసిపెట్టుకుని ఉంచుకోండి, మిగిలిన భాగాలను కొనసాగించండి. మీరు అనేక వాక్యాలు వింటున్నారు, ప్రసంగాలు వింటున్నారు, చదువుతున్నారు, కాబట్టి మీకు క్రమక్రమంగా ఏదో ఒక రోజున దానికి సంబంధించిన సమాధానం లభిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా తప్పుగా అనిపించినా, సహేతుకంగా అనిపించకపోయినా, ఇక్కడ మరీ ఇంత దారుణంగా ఉందేంటి అని అనిపించినా, అక్కడ మీరు ఆగిపోయి దాని వలన మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆ అనుమానాన్ని మీరు కాగితం మీద రాసించుకుని మిగిలిన భాగాలను కొనసాగించండి. దేవుని మనసుని అర్థమవుతుంది దేవుని పిల్లారా. కాబట్టి బైబిల్ గ్రంథము దేవుడు మన మేలు కొరకు ప్రసాదించినది, తన మనసును తెలియపరచడానికి మనకిచ్చినది. మన వెనుక దేవుడున్నాడు. మనం బాధపడవచ్చు, మనం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, మన శ్రమను అనుభవించవచ్చు, మనకు తెగులు సోకొచ్చు, చివరికి తెగులు చేయి మనం చచ్చిపోవచ్చు. కానీ దేవునిలో ఉండి కనుక మనం మరణిస్తే దేవుని చెంతకు మనం చేరుకుంటాం. దేవునిలో లేక మనం మరణిస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతాము. కాబట్టి ఇది గోగు మాగోగు అనే పాఠం మనకు నేర్పిస్తున్నది.